గగనము చేసుకుని వేసి ధనలను తీసుకున్నాను. గగనము చీచుకొని యేసు ధనలను తీసుకొని వేలాది తలతో భూమికి Thank you.
ప్రధాన గాయకుడికి తంతి వాచ్యంతో పాడదగిన 61 కీర్తన చదువుతుంది. దేవా, నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా అందరు నాన్ సింక్లు చదువుతున్నారు. అసలు మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతాం, ఓకే? గట్టి చదవండి, ఓకేనా? దేవ, నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవా, నీవు నా మృక్కుపరులను అంగీకరించున్నావు. నీ నామమందు భయభక్తి గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించున్నావు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకే కృపాసత్యములను నియమించును. ఆక్రోశం అందుకే చెప్పుకుందామండి. దినదినము నా మృక్కుపడులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యమును కీర్తించను. దేవుడు పరిశుభ్రత దేవించుగాక. ఆమేన్. హల్లెలూయా. చిక్ 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 చిక్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చిక్ చిక్. కొద్ది దేవుని వాక్యం ధ్యానించుకుంటామండి. మనం కనిపిస్తున్నట్లయితే స్టార్ట్ చేస్తుంది. స్తుతి 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం తెలంగాణ. గొప్ప దేవుడా, మంచి దేవుడా, సర్వోన్నతమైన దేవుడా, మీకు వేలాది స్తుతి చెల్లించుకుంటున్నాయన. ఎక్కడైతే మురుగులు కూరుతున్నారో ఆ మధ్యలో నీవు ఉంటామని సెలవిచ్చిన దేవుడా, మీకు వదలైన మా రక్షణకర్త, మా ఆదరణకర్త, మా అండ, మా కోట, మా ఆశ్రయదుర్గమ్మ, మీకు ఉండదు ఆయన. ఇలా మేము బ్రతుకున్న ఉంటేనైనా కేవలం ఈ యొక్క కృప, ప్రేమ, దయాజాలు బట్టి మేము బ్రతుకున్నాం ఆయన. నాయన నాయన మరి రాకపోయి ప్రజలందరూ క్షేమకు వచ్చిన సాధించిన ఈరోజు నాతో మా అందరితో క్లుప్తంగా మాట్లాడండి, స్పష్టంగా మాట్లాడండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ శక్తి పరిషత్ నామలు అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరు చక్కగా ఉన్నారా, బాగున్నారా? దేవుడి చర్చ చాలా ఖాళీగా ఉంది అనుకుంటాం, కానీ దేవుడికి కావాల్సింది మంచి హృదయాలు కదా. అయితే దేవుడు మన విషయంలో ఎన్నో అద్భుత కార్యం చేస్తూ వస్తున్నారు, అవునా కదా? అవునున్నాడు ఆమెను చెప్పండి కదా. చక్కగా ఆయన కృప మన జీవితంలో నెరవేరుస్తున్నారు కదా. అనారోగ్య సమయంలో మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు కదా. చదువు లేని టైంలో మనకు చదివిస్తున్నాడు. జ్ఞానం లేదని బాధపడుతున్నాం కానీ మనం దేవుని అడిగితే ఖచ్చితంగా జ్ఞానం ఇస్తున్నాడు. ముఖ్యంగా ఆయన ప్రేమ మన జీవితంలో నెరవేరుస్తున్నాడు. ప్రేమ చూపిస్తున్నాడు కదా, మన పట్ల దయా జాలి అన్నీ చూపిస్తున్నాడు. అయితే ఈరోజు ఇప్పుడు 61 కీర్తనలో దావీదుకి తన ప్రాణం తల్లడిల్లుగా ఉన్నట్టుగా తమను చూస్తాం.
తన ప్రాణం చాలా వేదనతో ఉంది, చాలా బాధపడుతూ దేవుడితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మూడు విషయాలు మనం చూడొచ్చు. ఇక్కడ ఏమంటే, ఒకటి రెండు ఆరు ఏళ్ళు ఏముంటారంటే దావీదు ప్రార్థనలు ఉంటాయి, దావీదు చేసిన ప్రార్థనలు. నాలుగు ఎనిమిది వచనంలో చూస్తే తన నిర్ణయం, మూడు ఐదు వచనం చూస్తే తను ఒప్పుకోడు కదా, తను చూసినట్టుగా మనం చూస్తాం. చూడండి ఇక్కడ దావీదుకి ఏం చేసినా ఫస్ట్ ఏం చేస్తాడు, తను ఏం పని చేయాలనుకున్నా తను ఫస్ట్ ఏం చేస్తాడండి, ప్రార్థన చేస్తాడు ఖచ్చితంగా. తనకి మంచి అలవాటు ఏంటంటే ప్రార్థన, ప్రార్థన. తన ప్రార్థన అలాగే తన జీవిత ప్రార్థన అలా చెప్పిందంటే ఊపిరి లాంటిది. దావీదుకి ప్రార్థన అంటే ఏంటిది, ఊపిరి. మనకి ఊపిరి ప్రతి క్షణం ప్రతి నిమిషం మనకు అవసరం కదా, ప్రతి క్షణం మనకు ఊపిరి ఉంటేనే మనం జీవించగలం. దావీదు కూడా ప్రార్థన అనేది తనకి ఊపిరి లాంటిది. ప్రతిసారి ప్రతి నిమిషం ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, జవాబు ఇస్తుంది, కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తున్నాడు, తన మృతుపరులు చెల్లించడం. ఇక్కడ మా రాసి ఉంటుంది చూడండి, ఎనిమిది వచనం కూడా రాసి ఉంటుంది, దినదినము నా మృతుపరులు నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించేదని. అక్కడ తనకు మంచి మా ఏమన్నాడంటే, దినదినము నా మృతుపరులు నేను చెల్లించిన నీ నామము నిత్యము కీర్తించి. దేవా, నీ నా జీవితం చూపిస్తున్న అపారమైన కృప ప్రేమ దయ బట్టి నిన్ను నిత్యము స్తుతించేస్తాను, స్తుతిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఒకటి వచనంలో చూడు తన ప్రార్థన ఏంటంటే, దేవా నా మొర ఆలకింపు, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిలగా భూదిగంతము నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను. ఇక్కడ నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా. చాలా రాజీ ఉన్నాను, నాకు మంచి బాగుంది, అంత బాగుంది కానీ శ్రమ వస్తుంది కానీ నేను దాన్ని ఎలా ఎదుర్కొన్న శక్తి లేదైనా, అలిసిపోయిన ప్రాణం అలిసిపోయిందానా, ఒక పక్క నుంచి అప్షాలం నుంచి బాధ, ఒక పక్క నుంచి సౌల్ని రాజు నుంచి బాధ, చాలామంది శ్రోతలు నన్ను చంపుకోరుచున్నారు, ఇక్కడి నుంచి అక్కడికి పారిపోతున్నాను, ఇంకా నా దేవా నా వల్ల కాదు, నీ మీద ఆధారపడుచున్నాను, ఒక్కసారి నాపై కృప చూపించువా, నాపై దయ చూపించవా, నా ప్రార్థన ఆలకించువా అని ఇక్కడ తను ప్రార్థన చేసినట్టు మనం చూస్తున్నాం. తను వెంటనే ఏం చేశాడు, తనకు ప్రాబ్లం వచ్చింటే తను దేవునికి సన్నిధిలో మోకరించి దేవునికి ముక్కాడు. ఇక్కడ ఇక్కడ మనం సమచనం మనం చూడండి, ఇక్కడ సామెత గ్రంథం 24:10 చూస్తే చూడండి, శ్రమ వచ్చినప్పుడంట 24:10 ఇప్పుడు శ్రమ దిమున నీవు కృంగిన ఎడ నీవు చేత కాని వాడవుదువు. ఇక్కడ ఎందుకు ఈ మాటలంటే, మన శ్రమ వచ్చినట్టే ఫస్ట్ మనం ఏం చేస్తాం, దేవుడు గుర్తు రాదు, మళ్ళీ ఏమొస్తుంది, భయం కదా, ప్రీతి ఏమంటారంటే సారీ భీతి అంటే భయం, ఫోబియా, హైడ్రోఫోబియా అంటారు ఇంగ్లీష్లో, అంటే చిన్నదాని కూడా భయపడిపోతాం, టెన్షన్ పడిపోతాం, ఆవేదన పడిపోతాం, చాలా భయంకర స్థితిలోకి వెళ్ళిపోతాం. ఇంకా ఈ శ్రమ వచ్చి నాకు ఎలా ఉంటుంది, నేను ఈ శ్రమ నుంచి బయటపడగలనా, నేను ఇంక నా ఆరోగ్యం క్షీణించిపోతుంది అని భయం మళ్ళీ వస్తుంది. కానీ అయితే ఇక్కడ దావీదు ఏం చేస్తాడంటే, తన శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధిని మోకరించి, దేవా నా ప్రాణనాథ, నా యేసునాథ, నా తండ్రి, నా కాపరి, నా యజమాని, రాజుల రాజా, ప్రభుల ప్రభువ, నీకే చెల్లిస్తున్నాను ఆయన నా ప్రార్థన, చిన్న ప్రార్థన నాకు వినిపించిన ఆయన, ఆలకించు దేవుడా ప్లీజ్. ఒకటి మనకి ఇక్కడ అర్థం కద్ది, ఇక్కడ నా కూర ఆలకింపు మన ఎందుకు అన్నాడు, ఆయన ఆలకించడా దేవుడు, ఖచ్చితంగా ఆలకిస్తాడు, కానీ మనం కొన్ని కొన్ని తప్పులు చేసే వల్ల దేవునికి మనకి దూరం ఏర్పడడం వల్ల ఆ యొక్క సహవాసం మనం కోల్పోతాం. అప్పుడు మన ప్రార్థన చేసే జవాబు రాదు ఒక్కొక్కసారి,
జవ ప్రాణం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా దేవుని సరిగ్గా దేవా, నీకు నాకు మధ్యలో ఒక బ్యారియర్ వచ్చింది, ఒక అడ్డు వచ్చింది, నాకు సహాయం చేయవా, ఈ యొక్క శ్రమ నుంచి నన్ను విడుదల దయచేవా అని నా ప్రార్థన ఆలకించువా, నా ప్రార్థన చెవియుగ్గు మన ఇక్కడ ప్రార్థన చేసినట్టుగా చూస్తుంది. ఇక్కడ రెండు వచనాలలో చూంటే చూస్తే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ పైకి నన్ను ఎక్కించును దేవా. కొండలాంటి మహా కొండలాంటి శ్రమలు నాకు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి, నేను ఎక్కలేకపోతున్నాను అయినా, ఈ యొక్క ఆత్మీయ జీవితంలో నేను పోరాడలేకపోతున్నానైనా, నాకు ఆత్మీయ పోరాడడం అలా చేయడం నాకు సహాయం చేయనా, నాకు శ్రమలు ఎదుర్కో అలాంటి శ్రమలు నేను ఎదుర్కోలేకపోతే నాకు సహాయం చేయవా, నీ కృప నా పై చూపించవా అని ఇక్కడ తను ప్రార్థన చేస్తాను. పాస్టర్ గారు ఒక పాట రాశారు మీకు తెలుసు, కృప అయితే కృప కావాలి నీ కృపలోనే బ్రతకాలి. చిన్న నుంచి పాడదామా, నా శరీర పోరాటంలో నేను అలసిపోయాను, ఆశ లేక భీతితో నీరసించిపోయాను, నా శరీర పోరాటంలో నేను అలసిపోయాను, ఆశ లేక భీతితో నీరసించిపోయాను, నీకంటే రక్షకుడు వేరెవరు లేరు ప్రభు, నీవు కోరు రీతిగానే నన్ను మార్చుము, నీకంటే రక్షకుడు వేరెవరు లేరు ప్రభు, నీ కోరు రీతిగానే నన్ను మార్చుము, కృప కావాలి నీ కృపలోనే బ్రతకాలి, నా బ్రతుకంతా ఆ కృపలోనే సాగాలి, నీవే నీవే యేసు ప్రభు నా రక్షణ, ఈ లోకంలో నే బ్రతకని నీ సాక్షిగా, నీవే నీవే యేసు ప్రభు నా రక్షక, ఈ లోకంలో నే బ్రతకని నీ సాక్షిగా, కృప కావాలి నీ కృపలోనే బ్రతకాలి, నా బ్రతుకంతా ఆ కృపలోనే సాగాలి. హల్లెలూయా. అదే మనం ఆయన కృప కోసమే మనం ఏం చెల్లి ఎదురు చూస్తుండాలి. అక్కడ పాట కూడా ఉంటుంది, నా శరీర పోరాటం లేను నేను అలసిపోయాను. మన జీవితంలో అలసిపోతాం. కొన్ని మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి, మీ కాలేజ్ తెలుసు చాలామంది డాడీ 2 ఇయర్స్ నుంచి ఎస్ఏర కోసం చాలా బాధపడతారు. మీ అంతా తెలిసింది కదా, మీ అంతా ప్రార్థన చేస్తే ఎస్ఏర మనకి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అన్నప్పుడు మనకి అక్కడి నుంచి డబ్బులు రావాలి అనుకుంటాం. కానీ దేవుని కృప వల్ల ఎస్ఏరే మనకి డబ్బులు వచ్చినాయి. హల్లెలూయ. చాలా అద్భుతకారం చేశారు. అక్కడ డాడీ ఏం చేయండి, తన శరీరం అలిసిపోయింది. ఇంకా ఎంతకాలం దేవుడా, ఎంతకాలం ఎఫ్సీ రాకపోతే ఎలాగా ఫ్యూచర్ నేను ప్రోగ్రామ్స్ ఎలా చేస్తాను, ఏం చేస్తాను, ఇవన్నీ చేసినప్పుడు డాడీకి ఒకే మాట తెలుసు, ఆయన కృప మీద ఆధారపడితే దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు, అనుగ్రహిస్తాడు. అయితే మనకి ఉండాల్సింది ప్రాముఖ్యమైన ఏంటంటే ఆయన మీద ఆధారపడడం కదా, పేషెన్స్తో ఉండవు, పేషెన్స్ తిరిగి ఉండవు, ఓపికతో మనం ఉండాలి. ఆ ఓపికతో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క శ్రమ నుంచి మనల్ని ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు. మనం నిజంగా ఆత్మీయ పోరాటంలో ఆ శ్రమ నుంచి మనం రాలేకపోతున్నావా, ఆ యొక్క పాపం నుంచి మనం బయటకు రాలేకపోతున్నావా, బాధపడతాయి. ఒక దినం ఉంటుంది ఆయన మీద ఎప్పుడైతే ఆధారపడతామో ఆ యొక్క పాప పాపం నుంచి మనల్ని ఏం చేస్తాడు, విడుదల చేస్తాడు అని ఇక్కడ చెప్తున్నాను. అందుకే మన ప్రార్థన ఎలా ఏమని చేయాలంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు దేవా, కొండలాంటి శ్రమలు వచ్చినప్పుడు నన్ను ఎక్కించు, నా ఆత్మీయంగా బలపరచు, నీ పరిస్థితుల్లోకి నన్ను నడిపించు,
అని ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెప్తున్నారు మూడవ వచనంలో చూస్తే చూడండి, నీవు నాకు ఆశ్రయముగా నుండివి, శత్రువుల ఎదుట బలమైన కోటగానుంటివి, యుగ యుగములో నేను నీ గుడారంలో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొదను. దేవా, నీవే నాకు ఆశ్రయముగా ఉన్నావు, నీవే నా కోటగా ఉన్నావు, నీవే నా బలంగా ఉన్నావు అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. తను తెలుసు శత్రువు ఎదుట బలమైన కోటగా ఉంటాడని దావీదుకి తెలుసుకున్నాడు. ఇక నాలుగు వచ్చి, యుగ యుగంలో నేను నీ గుడారంలో నివసించను, నీ రెక్కల చాటున దాగుకుంది. తనకి అర్థమైపోయింది, దేవుడా యుగ యుగంలో నీ సన్నిధిలో ఉంటే, నీ రెక్కల కింద నువ్వు దాగి ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఒకవేళ శ్రమ వచ్చినా నేను భయపడను, ఒకవేళ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను భయపడకుండా నువ్వు ఉన్నావు, నీ ధైర్యంగా ఉంటుందని ఇక్కడ చెప్తున్నాడు. చూడండి ఏడు వచనంలో చూడండి, దేవుని సన్నిధి అతడు నిరంతరము నివసించును గాక, అతన్ని కాపాడుటకై కృపాసత్యంలో నియమించును. ఎందుకు వచ్చిన దినదినము నా మృతు పనులు నేను చెల్లించున్నట్లు నీ నామము నిత్యము కీర్తించును. దేవా, నా నుండి ఏంటంటే నీ సన్నిధిలో నిరంతరంగా ఉండాలాయన. నీ నువ్వు నన్ను కాపాడుతావు కాబట్టి నీ కృప నా మీద ఉన్నప్పుడు నాకు ఎటువంటి భయం లేదు. కాబట్టి నా యొక్క నిర్ణయం ఏంటంటే దినదినము ప్రతి క్షణం నీతోనే మాట్లాడుతుంది, నీకోసమే నేను ఇతరుకి సువార్త చెబుతూ నేను నిన్ను నా మృతుపని నీకు చెల్లిస్తాను నాయన, నా జీవితం అంతా నీకోసం నేను కొత్త పాటలు పాడి నిన్ను హెచ్చిస్తాను నాయన అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు. ఇక్కడ మనం ఏం చేయాలి, మన ప్రార్థన మన శ్రమ వచ్చినప్పుడు వెంటనే పారిపోకుండా దావీదులాగా మన కూడా మోకరించి దేవునికి దేవా అని వెంటనే దేవునితో మాట్లాడి ఆయన కృప కోసం మనం ఎదురు చూచి ఆయన కోసం మనం ఓపికతో నుండి చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనందరిని ఇచ్చినట్టే దేవునికి ఆరాధిద్దామంటే మన మధ్యలో మరి మీరు అంటే వచ్చి ఆరాధన నడిపించాలని ఆశపడతాను. యెహోవా నీ నామము అని పాట పడుకుంటే ఆరాధిద్దాం. ఆరాధన చేసుకున్నామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే మన హృదయాన్ని ఆయనకు సమర్పించి ఆయనకు ఆరాధన చేద్దాం, ఆయన నామాన్ని హెచ్చిద్దాం, ఆయన నామాన్ని గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రము ప్రభువా, కృపామయుడా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఇప్పుడే దావీదు కీర్తనలో మనం చూస్తున్నాం కదా, శ్రమ వచ్చినప్పుడు ఏ విషయమందైనా దావీదు మోకరించి ప్రార్థన చేసేవాడని మనం విన్నాం కదా. దేవా దేవా, ఆ విధంగా మనం కూడా ప్రతి విషయంలో ఆయనకి మొరపెడితే మనకు సమీపంగా ఉన్న దేవుడు మన స్థుతుల మీద ఆధారపడాలని, మన స్థుతుల మీద ఆశీనుడు అవ్వాలని చూస్తున్న దేవుడు. దేవా నీకు స్తోత్రం తండ్రి, దేవా నీకు స్తోత్రం నాయన, పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రం నాయన, కృపామయ్యా నీకు వందనాలు, దయామయ్యా నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. ఆకాశం నీ సింహాసనము, భూమిని పాదపీఠముగా కలిగిన దేవా నీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా, ప్రభువా స్తోత్రములు నాయన, పవిత్రుడా నీకు స్తోత్రము, పావనమూర్తి నీకు స్తోత్రము తండ్రి. నాయన నాయన, మేమైతే నిన్ను వెతకలేదు కానీ నాయన మా మీద నీ కృప చూపి ప్రభువా, మమ్మల్ని వెతికి రక్షించి మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడిన దేవా నీకు స్తోత్రము. మాకు రక్షణ భాగ్యం దయచేసిన దేవా నీకు స్తోత్రములు నాయన, మా కోసం సిలువలో బలియాగమైపోయిన దేవా నీకు స్తోత్రం ప్రభువా. అయా ఎంత ప్రేమ నాయన, ప్రేమమయుడో నీవు కదా తండ్రి, దయామయుడో నీవు కదా తండ్రి, కృపామయుడో నీవు కదా తండ్రి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు ప్రభువా, లెక్కలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. నాయన దయామయుడో ప్రభువా, కృపామయుడో నాయన, నాయన ఆకాశం నీ సింహాసనముగా కలిగిన దేవుడు
మమ్మల్ని ప్రతి ఒక్కరిని దృష్టిస్తున్న దేవుడో ప్రభువా, మా ప్రతి విషయంలో మాకు తోడుగా ఉంటున్న దేవుడో ప్రభువా, పిలవగానే పలికే దేవుడో ప్రభువా, మాకు సమాధానం దయచేసే దేవుడో ప్రభువా, అందుకు నీకు వందనాలు ప్రభువా. యెహోవా దేవా, నీకు స్తోత్రములు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు ప్రభువా. బలమైన దేవా, నీకు స్తోత్రములు. మా మంచి కాపరి, నీకు స్తోత్రములు నాయనా. నాయనా, మా ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రములు ప్రభువా. ఇశ్రాయేల్ దేవా, నీకు స్తోత్రములు నాయనా. యాకోబు దేవా, నీకు స్తోత్రములు నాయనా. అయా ప్రభువా, నాయనా ఆనాడు ఉన్నావు, ఈనాడు ఉన్నావు ప్రభువా. నిరంతరము మాతో ఉంది మాకు నాయనా. నాయనా, మా ఎడల కృప చూపిస్తున్న దేవా, నీకు స్తోత్రములు నాయనా. స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మేము ఏ పాటి వారము నాయనా, అంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం కదా ప్రభువా. అయినప్పటికీ నీ ఉచితమైన ప్రేమతో, నీ ఉచితమైన కృపతో మమ్మల్ని నిలువ పెట్టుకున్నావు నాయనా. మమ్మల్ని సజీవం లెక్కలో ఉంచావు ప్రభువా. అయా, అందుకు నీకు స్తుతులు. వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా. అయా నాయనా, పరమన్నైనా తండ్రితో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, దాసుని స్వరూపం ధరించి నిన్ను నీవే రిక్తునిగా చేసుకుని మా కోసం ప్రభువా ఈ లోకానికి వచ్చిన ఆయన శ్రమలు అనుభవించి మావలేనైనా నీవు జీవించి చూపించావు ప్రభువా. అయా నాయనా, నీ ప్రేమకు మేము ఏమివ్వగలం ప్రభువా. అయా, విరిగి నలిగిన హృదయంతో నిన్ను సేవించమన్నావు కదా నాయనా. విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలన్నావు కదా ప్రభువా. అయా, అందుకు నీకు స్తోత్రములు నాయనా. స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయనా. అయా, స్తుతులు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. వేల దూతలతో పొగడబడేవాడా నాయనా, నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధులను పొగడబడే పరమందు పొగడబడుతున్నవాడా, నీకు స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. అయా, మా స్నేహితుడా, నీకు స్తోత్రము నాయనా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. పాట ద్వారా అందరము మన మన స్వరాలు విప్పి పాట పాడుతూ ఆయన్ని కనపడుతాం. నామము ఎంతో బలమైనది, మన్నాను కురిపించితివి.
బలమైన దుర్గముగా మాకున్న దేవా నీకు స్తోత్రములు ప్రభువా. మా కోటగా ఉన్నావు నాయన, అందుకు నీకు స్తుతులు నాయన. మా దుర్గమై ఉన్నావు దేవా, నీకు స్తుతులు ప్రభువా. ఆనాడు సింహాల బోనులో నుంచి నాయన విడిపించిన దేవా, నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. ఈనాడు కూడా ప్రభువా మా పనులిచ్చుము ప్రభువా, మమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతూ నాయన. అయ్యా నాయన, నీ దూతలను పంపించి ప్రభువా మమ్మల్ని కాపాడుతూ రక్షిస్తూ నాయన మమ్మల్ని సంరక్షించి పోషిస్తున్నావు కదా నాయన, అందుకు నీకు వందనాలు ప్రభువా. వివేన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా నీకు స్తోత్రములు ప్రభువా. నాయన నా రాజా నీకు స్తోత్రములు ప్రభువా. నా కాపరి నీకు స్తోత్రము. నా బోధకుడా నీకు స్తోత్రము. నాయన నా స్నేహితుడా నీకు స్తోత్రం ప్రభువా. స్తోత్రములు నాయన, స్తోత్రములు ప్రభువా. తవడవర్ణుడా నీకు స్తోత్రమయ్యా. రత్నవర్ణుడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా మా పాపాలనైనా అయ్యా నాయన హిమము వలె తెల్లగా చేసేవాడా నీకు స్తోత్రములు ప్రభువా. మమ్మల్ని మన్నించి నాయన అనుదినము ప్రభువా మేము చేసిన తప్పిదాల నుంచి మమ్మల్ని క్షమించిన ఆయన. అయ్యా కోడి తన రెక్కల కిందనైనా కాంచి కాపాడిన రీతిగా ప్రభువా మమ్మల్ని కాపాడుతున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం ప్రభువా. అయ్యా నాయన 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 మమ్మల్ని భూమి మీద ఇంతకాలము బ్రతికించినందుకే నీకు లెక్కలేని వందనాలయ్యా. మేము ఈ విధంగా ఊపిరి పీలుస్తున్నామంటే నీ కృప కదా ప్రభువా. ఎవరికైనా గొప్ప అంటే ఎవరికంటే మేము గొప్పవారం తండ్రి నాయన. అయ్యా అంతలో కనబడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం ప్రభువా. మా మీద నువ్వు చూపిస్తున్న ఈ ప్రేమనికి ఎంత ఈ ప్రేమను బట్టి నీకు ఎన్ని స్థుతులు చెల్లించాలయ్యా. అయ్యా స్తోత్రములు నాయన, స్థుతులు నాయన, స్థుతులు నాయన. మా దుర్గమైన దేవా నీకు స్థుతులు ప్రభువా. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. హల్లెలూయా 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 స్తోత్రములు ప్రభువా. అందరూ మీ స్వరాలు విప్పి ఆయన్ని స్తుతించండి, ఆయన ఆరాధించండి. ఇంత ఘనమైన నామాన్ని మనకి ఆయన తప్ప ఎవరున్నారు? మనల్ని కాపాడుతున్న దేవుడు ఆయన్ని స్తుతించండి. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన, నీకు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు. మా బలమైన దుర్గమా నీకు స్తోత్రములు. బలవంతమైన దేవా నీకు స్తుతులు నాయన, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయ్యా నాయన నాయన ఆశ్చర్యకరుడు కదా ప్రభువా, అద్భుతకరుడు కదా నాయన. నీకు స్తోత్రం. నువ్వు చేసిన మేళ్ళను బట్టి నీకు స్తుతులు ప్రభువా. నువ్వు మాయలకు చూపిస్తున్న కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు నాయన. లెక్కలేని వందనాలు సమర్పించుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రము 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 స్తోత్రము. స్తుతులు నాయన, స్తుతులు నాయన. మా దుర్గమైన వాడా, మా కోటైన వాడా, మా రక్షణార్థమైన వాడా నీకు స్తోత్రములు ప్రభువా. అయా సమాధానాధిపతి నీకు స్తోత్రములు నాయన. శాంతి స్వరూపి నీకు స్తోత్రములు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగున్న దేవా నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు నాయన, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అనిత్యము మమ్మల్ని కాపాడుతున్న దుర్గమా నీకు స్తోత్రములు నాయన. నాయన స్తుతులు ప్రభువా. అయా స్తుతులు నాయన, నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయా నాయన నీకు వందనములు. నీకు వందన స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. ప్రభు అయా నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా మా కోటగా ఉన్నందుకు నీకు వందనాలు నాయన. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకు స్తుతులు నాయన. అయా ప్రభా మమ్మల్ని ఈ రీతిగా ఈ సమయంలో ఈ సన్నిధిలో చేర్చుకున్నందుకు నీకు స్తుతులు నాయన. స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మాదేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే. ఆ
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని ఇదిగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీకన్న మానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు తయారు తండ్రి. వందనాలు ఇదిగో ఈ ఉదయ కాల సమయంలో మేము స్తుతించడానికి, మేము ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు, ఇంత వాక్యం ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి, మీకు స్తుతులు తండ్రి. గద్దరమైన కార్యక్రమంతో మీరుండి మీరే మహిమ పొందమని అదే యేసు క్రీస్తులో మన ఈ ఉదయాలు వేడుకుంటున్నాం తండ్రి. నిజంగా దేవుడు కృప చూపించారు. నిజంగా ఎందుకు తెలుసా, ఏప్రిల్లో ఎండలు విపరీతంగా ఉండేవి, ఇంకా మేలో బాబు మాకు ఎంత అయిపోయింది, నేను బయటకు వెళ్ళంటే కలితీరు పడిపోతాను, ముసళ్ళు సంగతి తారా తిరుగు, నేనైతే బయటకు వెళ్ళి కలితీరు పడిపోతాను అనుకున్నా. కానీ ఆంధ్రప్రదేశ్ మీద దేవుడికి ఎంతో ఎంత దయ జాలి ప్రేమ కదా, మంచి వర్షాలు ఇచ్చాడు, 3 రోజులు 4 రోజులు మంచిగా పడ్డాయి, మొత్తం వాతావరణం చల్లగైపోయింది కదా. మనం అంటే మనకి మనం అంటే ఆయన చాలా ఇష్టం కదా, చాలా ఇష్టం కదా. అయితే మరి ఈ సమయంలో మరి సాక్ష్యాలు స్పెషల్ సాంగ్స్ ఇలా ప్రేరేపిస్తే ఉందా? సువర్ణ అక్క రెండు అక్క అందరికీ ప్రైజ్ లార్. ఫస్ట్ నేను ఇలా నుంచుని ఈరోజు ఇక్కడ ఉండడానికి దేవుడు నాకు కృప దయచేశాడు, అందుని బట్టి నేను దేవునికి చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారు, దినదినము దేవుడు ఒక్కొక్క శ్రమను ఇవ్వటం, దాని నుంచి శ్రమ నేను పొందటం, దాని నుంచి విడుదల పొందడం కూడా చాలా అలవాటు అయిపోయింది. మేము సెక్టర్ 5లో ఉండేవాళ్ళం, 26th May 26th సెక్టర్ 6కి షిఫ్ట్ అయ్యాము. అన్నీ నెమ్మదిగా నేను సర్దుకుంటూ ఇంట్లోనే నెమ్మదిగా అన్ని సామాన్లు అవి సర్దుకుంటూ జస్ట్ ఎలక్ట్రిక్ కొన్నీ పెట్టాము. ఫ్రిడ్జ్ కూడా వాళ్ళు తీసుకొచ్చిన వెంటనే నేను ఒక 3 అవర్స్ 4 అవర్స్ ఆగి ఆన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఫ్రిడ్జ్ ఏమైందో తెలియదు కానీ ఓవర్ కూలింగ్ అయిపోతుంది. నేను కూడా పంచైపోతే ప్రాబ్లం కానీ ఓవర్ కూలింగే కదా అవుతుందని చెప్పి నేను పట్టించుకోలేదు దాన్ని. కానీ నిన్న శనివారం నైట్ 3 or 3:30 అవుతుంది, సడన్గా ఫ్రిడ్జ్ వెనకతల నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి. నాకు ఎలా అంటే నేను డీప్ స్లీప్లో ఉన్నాం అందరం, జస్ట్ మ్యాచ్ బాక్స్ ఇలా అగ్గిపెట్టి ఇలా వెలిగిస్తే ఎలాంటి సౌండ్ వస్తుందో, నాకు 2 times అలా సౌండ్ వచ్చింది. ఇలాంటి లెగండి ఎంత సౌండ్ వచ్చిందని చూసే లోపే ఫ్రిడ్జ్ వెనకాల ఫుల్ మంటలు, ఇల్లంతా పొగ. వెంటనే ఈయన ఫస్ట్ డోర్స్ ఓపెన్ చేయి అని చెప్పారు. నేను వెళ్ళి డోర్స్ ఓపెన్ చేసి వచ్చేలోపు నాకు గుర్తొచ్చింది ఏంటంటే ఫ్రిడ్జ్ పక్కనే ఫుల్ సిలిండర్ ఉంది. నేను వెంటనే దాని మీద సిలిండర్ మీద మళ్ళీ నేను ఫిల్టర్ పెట్టాను అనమాట. వెంటనే ఫిల్టర్ తీసేసి ఫుల్ సిలిండర్ కూడా వేరే రూమ్లోకి లాక్కి వెళ్ళిపోయేసరికి మంటలు ఇంకా ఫుల్గా ఫ్రిడ్జ్ పై వరకు కూడా వచ్చేసింది అనమాట. నాకు భయమేసింది, మంట చూసిన వెంటనే స్విచ్ అయితే ఆపాను కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈయన కూడా ఎలా ఆపాలి అని ఆలోచించే లోపే నేను ఎలా వెళ్ళానో తెలియదు, బాత్రూంలోకి వెళ్ళానో, ట్యాప్ ఆన్ చేసి బకెట్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ వెనకతలో నీళ్ళు కొట్టేసాను. నేను ఈయన చెప్పేది ఏంటంటే ఎలక్ట్రిక్ వాటికి ఏదైనా సరే మనం అలా వాటర్ కొట్టకూడదంట. కానీ ఆ పరిస్థితి ఎలా ఉందంటే ఆ ఫ్రిడ్జ్ పెట్టిన ప్లేస్కి గోడ వెనకాల హోల్స్ ఉంటాయి, అది వంట కదనమాట వెనకాల. ఆ వెనకాలేమో ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న సిలిండర్ ఉంది, దీని పక్కనేమో ఫుల్ సిలిండర్ ఉంది, ఫ్రిడ్జ్ ఏమో వెనకాల చాలా మంటలు. కానీ ఏ నాకు కానీ ఆయనకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇంత చిన్న ఆపద కూడా రాకుండా దేవుడు తప్పించాడు. నేను ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత నాకు షివరింగ్ వచ్చిందనమాట. షివరింగ్ వచ్చేసి ఏం మాట్లాడకుండా వెళ్ళి కూర్చొనిపోయాను. ఈయన ఒకసారి చెక్ చేసుకున్నారు, ఇంకెక్కడా లేరు కదా మంటలు అని చెక్ చేసుకున్నారు. వెనక సైడ్ ఉన్న సిలిండర్ కూడా ఆపేశారు. ఆపేసి వచ్చి కూర్చున్నప్పుడు నేను దేవుడికి ఒకే ఒక దాన్ని బట్టి వందనాలు చెప్పాను. ఏసయ్యా కరెక్ట్
నాకు మెలకు వచ్చేటట్టు చేసావు నాయన, నీ కృపను బట్టి నీకు వందనాలు నాయన అని అయితే నేను చెప్పుకున్నాను. ఎందుకంటే ఒక్క నిమిషం ఆలస్యమైనా, ఒక్క నిమిషం అటు ఇటు నాకు మెలకు రాకపోయినా, ఆ మంటలు ఫుల్ సిలిండర్ అంటుకుంటాయి, ఆ కన్నాల్లో నుంచి వెళ్ళి వెనకదం సిలిండర్ కూడా అంటుకుంటాయి. ఆ తర్వాత ఎంత ప్రమాదం జరుగుతుందో అది మనం నేను కనీసం ఊహించుకొని కూడా ఊహించుకోలేకపోతున్నాను. అలాంటిది ఎంత పెద్ద ఆపద నుంచి దేవుడు తప్పించాడు. అందును బట్టి నేను దేవుడికి చాలా వందనాలు చెప్పుకుంటున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు. ఇంకా ప్రార్థనల్లో మమ్మల్ని ఎత్తి పట్టుకోండి. మీ ప్రార్థన చేస్తున్న వాళ్ళందరికీ నేను చాలా కృతజ్ఞురాలిని. అలాగే నేను దేవుడికి ఒక విషయంలో, నేను ఎందుకంటే ప్రతిసారి నేను ఇంతకుముందు దేవా నాకే ఎందుకు నాయన, ఎందుకు నాయన ఈ సంబంధం నాయన ఏంటి నాయన అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు దేవుడు ఎలాంటి విశ్వాసాన్ని ఇచ్చాడంటే, శ్రమ వచ్చిందంటే దేవుడు ఖచ్చితంగా సొల్యూషన్ ఇస్తాడు, దాని నుంచి ఎంత ఈజీగా బయటపడతానో. నేను శ్రమ వస్తే నా ప్రాబ్లం కాదు కదా, దేవుడే తీరుస్తారు అది. నేను దాని గురించి ఆలోచించిన కూడా అవసరం లేదన్న విశ్వాసాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విశ్వాసం నేను కోల్పోకుండా నా కోసం ప్రార్థన చేయండి. నా భర్త కూడా ఇంకా తన పనుల నిమిత్తం తను నవంబర్ నుంచి తను జాబ్ లేదు, రిజైన్ చేసేసారు ఆయన. కానీ అది కూడా అద్భుతమే, నవంబర్ నుంచి ఈ నెల వరకు కూడా ఎలా పోషించబడుతున్నామో కూడా నాకు తెలియదు. అది కేవలం దేవుని కృప. ఫైనాన్షియల్ విషయం కానీ, ఇంట్లో విషయం కానీ, ఏ విషయమైనా సరే, ఇది నేను ఎలాంటి స్థితికి వచ్చానంటే, దేవా ఇదేదో అవుతుంది, దీని సంగతి చూసుకోవా కొంచెం, దేవా ఇదిగో ఈ రోజు ఇలాగా అయింది నాయన, దేవా ఈ విషయం ఏంటో నాకు అర్థం కావట్లేదు నాయన, ఏసయ్య ఇది చూడవా, ఏసయ్య ఇది చేయవా అని నేను ఇంకా విజ్ఞాపన గోజాడడం, ఇంకా దాన్ని ఏమంటారో నాకు తెలియదు. కానీ ప్రతి విషయం ఇంకా నేను దేవుడికి ఆయన వింటున్నాడు అన్న దాంట్లో ఆయన చెప్పడం జరుగుతుంది. అలానే ప్రతి శ్రమ నుంచి దేవుడు విడిపిస్తున్నాడు. మీ లాస్ట్ సండే అమ్మ మీకు చెప్పుకుంటారు, సాక్ష్యం చెప్పారు. నేను నాకు ఇక్కడ రిప్స్ లెఫ్ట్ సైడ్ బాగా పెయిన్ వస్తుంది, అది ఒక 20 డేస్ నుంచి వస్తుంది. కానీ నేను దాన్ని అలా నెగ్లెక్ట్ చేశాను. లాస్ట్ ముందు వీక్ ఫ్రైడే అది ఎంత ఎక్కువైపోయిందంటే, కూర్చున్నాను, నాకు నోట్లో నుంచి మాట రావట్లేదు. పక్కన ఉన్న వాళ్ళు అడుగుతున్నారు కానీ నేను దానికి సమాధానం చెప్పటం లేదు. అన్నం తిన్నాను, అంతా బాగానే ఉంది కానీ ఫుల్ స్వెట్టింగ్ వచ్చేస్తుంది, ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే నేను అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాను, నువ్వు సునీల్కి చూపించే హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకో అని చెప్పి అమ్మకి చెప్తే, అమ్మ అపాయింట్మెంట్ తీసుకున్నారు, వెళ్ళారు, చూపించుకున్నారు, ఈసీజీ రాశారు. అప్పుడు ఈసీజీలో చెక్ చేసినప్పుడు చిన్న డీవియేషన్ ఉంది, మీ వయసు చిన్నది కదా, ప్రాబ్లం ఏమి కాదు, కానీ ఫస్ట్ వెళ్ళి కార్డియాలజిస్ట్కి కానీ ఒక ఫిజిషియన్కి కానీ చూపించుకోండి, నెగ్లెక్ట్ చేయకండి అని చెప్పి ఏవో మెడిసిన్ రాశారు. నాకు తెలిసింది ఏంటంటే, నాకున్న జ్ఞానం ప్రకారం ఎగోస్ట్రైన్ అనేది మా అత్తగారు వాడతారు, అది హార్ట్ పేషెంట్స్కి ఇస్తారు. ఎందుకంటే హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా రక్తం పలచబట్టడానికి ఇస్తారు అన్నమాట. అసలు ఆ టాబ్లెట్ చూడగానే కొంచెం కుంగిపోయాను, కానీ మనసులో ప్రార్థన చేసుకుంటున్నాను, ఏసయ్యా ఏంటి నాకు ఈ టాబ్లెట్ ఇచ్చారు, నాకు కొంచెం టెన్షన్గా ఉంది, చూసుకోవా నువ్వు అని జస్ట్ నార్మల్గానే మనసులో అనుకుంటున్నాను అనమాట. కానీ లోపల భయం ఉంది, ఏసయ్యా ఏదో ఒక రకంగా నెక్స్ట్ నేను కిమ్స్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాను, ఏది లేదు, అంత నార్మల్గా ఉంది అన్న రిపోర్ట్ నాకు ఇవ్వా, నువ్వు ఎందుకంటే నాకు వాగ్దానం దయచేసావు కదా, అక్కడ ఇస్తాను, పొద్దు దినములే కొత్త శిశువులు ఉండరు, బాలులు సహితం 100 సంవత్సరాల వయసు గల వారే చనిపోతారు, నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు అని, నువ్వు ఆరోగ్యంగా ఉంటావని ప్రతి దానిలో నువ్వు వాగ్దానం ఇచ్చావు కదా నాయన, మరి ఏమిటి నాయన ఈ పెయిన్ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ డాక్టర్ కూడా ఏదో డీవియేషన్ అంటున్నారు, ఏవో మందులు రాసిస్తారు, నాకు ఇవన్నీ అనవసరం నాయన, నీ చేతికి అప్పగించాను, నేనైతే కిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నాను, నాకు ఏది ప్రాబ్లం లేదు అని చెప్పి నార్మల్గా రిపోర్ట్ ఇచ్చే బాధ్యత నీదే నాయన అనుకుని చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ఆ రోజు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను, చాలా టైం పట్టింది, మార్నింగ్ 10కి వెళ్ళాము 3:30, కానీ డాక్టర్ని మీట్ అవ్వడానికి అవ్వలేదు. అన్ని టెస్టులు చేశారు అక్కడ, ఈసీజీలో 2 రోజులు గ్యాప్ అండి, అక్కడ ఈసీజీలో ఏ ప్రాబ్లం లేదు, అంతా నార్మల్
లో ఉందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. నాకు ఆ మాట వినగానే ఆయన ఫేస్ అమ్మా మీ వయసు అంత అమ్మా 30 సంవత్సరాలు కూడా ఇంకా రాలేదు, మీకు ఏం ప్రాబ్లం లేదమ్మా, అది ఏదో మజిల్ పెయిన్ అయి ఉంటుంది, దాని గురించి అసలు మీరు పట్టించుకోనే పట్టించుకోకండి అని నేను అన్నాను. మరి డాక్టర్ గారు ఈ ఎకోస్ప్రైన్ టాబ్లెట్ ఇచ్చారండి అని అంటే అది వదిలేయండి అమ్మా, మీకు నొప్పి వస్తే ఇది ఒక్క బ్రూఫిన్ టాబ్లెట్ ఒక్కటే వేసుకోండి అంతే, ఇంకా దేని గురించి స్ట్రెస్ తీసుకోకండి, మీకు ఏం ప్రాబ్లం కాదు, మీ వయసు లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు, అసలు ఆ ఈసీజీ మీరు పట్టే పట్టించుకోకండి అని చెప్పారు. నేను అక్కడే దేవా నీకు వందనాలు నాయనా అని చెప్పుకున్నాను. అలానే ప్రతి విషయంలోనూ, ఒకటి కాదు నేను చెప్పాలి అని అనుకుంటే ప్రతి విషయంలోనూ దేవుడు, నేను ఎక్కువగా కంటిన్యూస్గా మోకాల మీద ఉండి ప్రార్థన చేయలేదు, లేదా నేను ఉపవాసాలు ఉండి దేవా ఇది చేయినాయనా చేయినాయనా అని ఆయన ఓకే విజ్ఞాపన కూడా నేను చేయలేదు, జస్ట్ ఏసయ్యా మనం ఏమంటే ఇన్ఫార్మ్ చేశాను అంతే, దేవుడికి చెప్పుకున్నాను అంతే. కానీ నేను చెప్పిన ప్రతిదీ దేవుడు విన్నాడు. ఈరోజు ఇలాగ నా కుటుంబం ఈరోజు నేను ఇలాగ వచ్చానంటే మాత్రం అది నా దృష్టిలో ఇది ఒక మరొక జన్మే మాకు, ఎందుకంటే మాకు ఒక్క నిమిషం వెలుగు రాకపోయినా ఆ అగ్ని కానీ సిలిండర్ కంటుకున్నా కానీ ఎంత నష్టం జరిగేదో ఎంత ప్రమాదం ఏమయ్యేదో కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. అలాంటిది ప్రతి విషయంలోనూ దేవుడు కాపాడి మమ్మల్ని ఇలాగ ఈరోజు నేను ఇలా సాక్ష్యం చెప్పడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని చెప్పులు కొడతావా? ఆయన ఇప్పటికప్పుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు కదా, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఆయన మంచి కాపరి అంటారు కదా, యెహోవా నాకు మంచి కాపరి నాకు లేమి లేదు. డాడీ ఉంటారు కదా, నాకేమి తక్కువ కదా, నాకేమి తక్కువ, ఆయన నాతో ఉన్నాడుగా, నాకేం భయం లేదు. సరే చిట్టి వచ్చి పాట పాడమా. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడూ, దేవుని స్తుతించుడి. గీతారు తోలో
ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరి దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు. మరి నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు, అది మీ ప్రార్థన బలాన్ని బట్టి. మరి మా బామ్మద్ది గారు పాప మన చర్చికి వచ్చింది ఒకసారి, 3 సార్లు 4 సార్లు వచ్చింది. న్యూ ఇయర్ కంపల్సరీ వస్తుంది. మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఎన్నో రకాలుగా ఎంతోమంది కానీ ఎన్నో రకాలుగా మాట్లాడేవారు, కానీ ఎంతో బాధపడేది. నాకు మా ఆవిడకు చెప్పాను, చెప్తే రెప్ప ఒకటే చెప్పాను, దేవుణ్ణి అడుగు, నువ్వు వాళ్ళని అడిగితే ఆలేదు అంటున్నారు ఏలేదు అంటున్నారు అని అనొద్దు. దేవుడి మీద నమ్మకం పెట్టుకుని దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు తప్పకుండా. మరి మా విషయాల్లో కూడా మరి దేవుడే ఎంతగానో చేశాడు కదా, మీ కళ్ళెదురు కూడా మమ్మల్ని చూశారు కదా అని చెప్పేసిన అప్పుడు తను ఇంకా దేవుణ్ణి అడగడం మొదలుపెట్టింది. మరి ఎటకాలకు దేవుడు ఆలకించే దేవుడు కదా. మరి దావీదు మహారాజు మరి ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన ఆ ప్రాణపాయ స్థితిలో నుంచి శత్రువుల నుంచి తప్పించాడు, అలాగే తప్పించాడు. ప్రార్థన ఆలకించే దేవుడు కాబట్టి మరి ఆ పాప ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి ఇప్పుడు 3వ నెల పోయిన వారమే కన్ఫర్మ్ అయ్యింది, నేను చర్చిలో ఉంటుండగా బయట నుంచి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ప్రభు హాస్పిటల్కి వెళ్ళారు పోయిన వారం, హాస్పిటల్కి వెళ్ళారు ఆదివారం నాడు, ప్రభు నేను బయటకు వెళ్ళినా నాకు శుభవార్త తెలియాలి అని నేను అడిగినప్పుడు దేవుడు నిజంగా నేను చర్చిని ప్రార్థన అయిపోయినానని నాకు ఫోన్ చేశాను. ఇలా కన్ఫర్మ్ అయిపోయింది చిన్ననా అని చెప్పేసి అన్న పాప ఫోన్ చేసి ఫోన్ అని దేవుడికి నేను 14 కృతజ్ఞత సూచనలు చెల్లించుకుంటున్నాను. మరి ఇప్పుడు 3వ నెల 15వ తారీఖుని మరి 15 రోజులు పోయిన తర్వాత స్కానింగ్ చేస్తానన్నారు. మరి ఆ బిడ్డ కోసం మీరందరూ ప్రార్థన చేయాలని మిమ్మల్ని అందరినీ దేవుని పేరట బ్రతమలు కొంటున్నాను. ఎందుకంటే ఎన్నో బాధల్లోని ఎన్నో కష్టాల్లోని ఒక్క బిడ్డనిచ్చిన చాలు అని చెప్పేసి అని ఎన్నో రకాలుగా బాధపడ్డాను. ఆ బాధను నేను చూసి మరి మిమ్మల్ని అందరినీ సంఘంలో పెడతానమ్మా, నువ్వేం బాధపడద్దు, నిన్న సాయంత్రం చెప్పాను నేను రేపు వెళ్తాను, దేవుడు తప్పకుండా నీకు మంచి బహుమానాన్ని ఇస్తాడు, నువ్వు ఎవరు ఏం చెప్పినప్పుడు కూడా నువ్వు ఆలోచించొద్దు, నీ మైండ్లో ఏం పెట్టుకోకు, నువ్వు ప్రశాంతంగా ఉండాలి,
అని చెప్పేసి అని అన్నాను. మరి అలాగే పెట్టి చెప్పి బాబా అని చెప్పేసి అని అన్నది. అందుకని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. మరి దేవుని సన్నిధిలో కూడా నేను ఈ మాటను విడిచిపెడుతున్నాను. అలాగే మరి మా పిల్లల విషయంలో వచ్చేటప్పటికి, మరి మా చిన్నబాబు డిప్లొమా థర్డ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది, ఈ నెలతో కాలేజ్ అయిపోతుంది, ఈ ఫైనల్ ఎగ్జామ్ వచ్చింది, మరి ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. ఈసెట్ ప్రిపేర్ అవుతున్నాడు, మార్నింగ్ 4కి లేస్తాడు, 5:30కి గురుద్వారా వెళ్తాడు. నేనైతే ఆ సెంటర్ చూసుకోమని నేను చెప్పలేదు, వాడే చూసుకున్నాడు. అక్కడైతే బాగా చెప్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళడం మొదలెట్టాడు. నేను 5:30కి బస్సు దిగబెడతాను, మళ్ళీ సాయంత్రం 6కి వస్తాడు. మరి అటు చూసుకుని అటు నుంచి మళ్ళీ కాలేజీ చూసుకుని వస్తున్నాడు. మరి ఆ విషయంలో కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మళ్ళీ మా పెద్ద అబ్బాయి విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి బీటెక్ థర్డ్ ఇయర్ వచ్చాడు, రేపు మంగళవారం నుంచి ఫైనల్ ఎగ్జామ్ అవుతాయి, సెమిస్టర్ ఎగ్జామ్ ఫైనల్ అట థర్డ్ ఇయర్ది. ఆ విషయంలో కూడా మరి పిల్లల విషయంలో సహాయం, మరి మీ సహాయాన్ని అడుగుతున్నాను. మరి ప్రార్థన చేయమని, మరి ఈ రిక్వెస్ట్లన్నీ మీరు అందరూ గుర్తుంచుకోమని దేవుని పేరు మనవి చేసుకుంటున్నాను. పాప లావు కుమారి పేరు, ఈ లావు కుమారి. మరి చాలామంది రకరకాలు అంటున్నారు. ఏమంటున్నారంటే అందుకోసమని తను కొద్ది ట్రస్ట్ లోన్ అవుతుంది, ఉంటాయేటి, చేస్తాయేటి, నిలబడతాయేటి అని ఎన్నో రకాలుగా రకరకాలుగా అంటున్నారు. కానీ దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు కాబట్టి మరి దేవుడి సన్నిధికి నేను అప్పచెప్తున్నాను, దేవునికి అప్పచెప్తున్నాను. ఎన్నో రకాలుగా ఎన్నో మాటలు అన్నప్పుడు కూడా నీకేం కాదమ్మా, దేవుడు ఉన్నాడు చూసుకుంటాడు, నేను చెప్తున్నాను కదా నమ్ము అని అన్నాను. మరి అలాగే నమ్ముతాను అని అన్నది. మరి ఎవరొకరు ఏదో మాట్లాడుకుంటారు కదా లోకంలో ఉండేటప్పుడు, 10 సంవత్సరాలు అయింది పిల్లలు లేరు కదా, ఆ 1, 2 ఇలాగ వెళ్ళిపోతున్నాయి కదా అని చెప్పేసి అని అంటున్నారు. కానీ నేనైతే నమ్మకం ఉంచమ్మా, నువ్వు ఎవరు ఏమన్నప్పుడు కూడా నువ్వేం మాట్లాడక, నువ్వు మనసులో ఏం పెట్టుకోక, నీ మైండ్ ప్రశాంతంగా ఉంచుకో, దేవుడు మాత్రం నీకు గొప్ప కార్యం చేస్తాడని చెప్పేసి అన్న నమ్మకంతో నేను ఆ అమ్మాయికి మరి ధైర్యం చెప్తున్నాను. ఆ విషయంలో మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి పిల్లల విషయం కూడా చెప్పాను, ఆ విషయాలు కూడా వాళ్ళ పరీక్షల విషయంలో సహాయం చేయమని మిమ్మల్ని మిక్కలుగా బ్రతమలా కొంటున్నాను. ఈ ప్రార్థన మనం దేవుడు ఆలకించిన దాక ఆమె. ఎంతమంది ప్రార్థన చేశారు? సరిగ్గా తెప్పించారు. ఓకే, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం అంకుల్. ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి మనం ప్రార్థన చూస్తున్నాం, మిరాకల్ చూస్తున్నాం కదా. లాస్ట్ ఇయర్ ప్రార్థన ఈ ఇయర్కి జవాబు ఇచ్చాడు కదా. చాలామంది సినీల విషయంలో, మేరీ ఆంటీ విషయంలో, ప్రకాశ్ అంకుల్ విషయంలో, నేహిమి అంకుల్ విషయంలో, అనుభవ అంకుల్ విషయంలో, సిరీస్ విషయంలో, శివ అంకుల్ విషయంలో, చాలా అందరికి పేరు చెప్పిన అంత పేర్లు అని జవాబు ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. తప్పకుండా ప్రార్థన చేస్తాం అంకుల్. మరి ఆ అమ్మాయి కోసం, కుమారి ఆవిడ కోసం ఒక ప్రార్థన చేద్దాం. మరి చిన్న వినపం అండి, మరి బయట మన స్కూటర్స్, మన చర్చి గేట్ దగ్గర స్కూటర్స్ పెట్టారు కదా, అక్కడ పైప్ లైన్స్ వేస్తున్నారంట. మీరు ఎవరైనా ఎవరు స్కూటర్స్ పెట్టారు, ఆ స్కూటర్స్ తీసి రోడ్ మీద పెట్టాలని రాష్ట్రం చెప్పారు. ఎవరైనా స్కూటర్స్ ఉంటే రోడ్ మీద పెట్టండి. ఓకేనా? ఇంకా ఎవరైనా ఉన్నారా సాక్ష్యాలు? ఫస్ట్ సాంగ్ ఇంకేం లేదా? మరి సినిమాలో ఒక పాట పాడుకుందాం. ఇది నిన్ను స్తుతించే కారణం పాట పాడుకుందాం. నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నిన్ను స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుట స్తుతించే కారణం ఉన్నత సలములలోన నీకు స్తోత్రం.
స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం ప్రతి చోట నీకు స్తోత్రం ప్రతి నోట నీకు స్తోత్రం నిన్ను స్తుతించే కారణం పాలి ప్రభు నిన్ను స్తుతించే కారణం చీకటి లోయలలోన నీకు స్తోత్రము మహిమాన్విత స్థలములతోన నీకు స్తోత్రము జీవజన గ్రూప్ లో మరి సత్యనారాయణ ఇన్వైట్ చేశారు, చూసారా ఎవరైనా? మరి రేపు 10 గంటలకి శనివాడ అగ్నిపూడి దగ్గర మరి అడ్రస్ మీ అంతా తెలుసుకో చూస్తారు కాబట్టి మీరు
రేపు మార్నింగ్ 10 o'clock మీరు అందరూ హౌస్ వార్మింగ్ సెరమనీకి రావాలని అంకుల్ కోరుతున్నారు. మీరు అందరూ కరెక్ట్, మన అందరు చర్చ్ మెంబర్స్ అందరూ 10 o'clock అలా ఉంటే 10 to 12 o'clock వరకు మనం ప్రార్థన చేసుకుని మళ్ళీ మా భోజనాలు ఉంటే భోజనంలో తిని వాళ్ళని బ్లెస్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం. మరి అందరూ రేపు మార్నింగ్ 10 o'clock కల్లా మీ అందరూ ఉండాలని ఆశపడుతున్నాను. ఏమన్నా సాక్ష్యం చెప్తారండి. దేవుని సూత్రం, మీ అందరికీ నా వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ అందరికీ నా వందనాలు. వచ్చినటువంటి మొదటి వారం చెప్పాను సాక్ష్యం, గత 2 వారాలుగా రాలేకపోయాను. జరిగినటువంటి అంటే ఒక్కసారి సంవత్సరం మొత్తంలో సాక్ష్యం చెప్పడానికి నాకు కూడా ఆలోచించడానికి సమయం అవ్వలేదన్నమాట. అంటే కొంచెం చెప్పగలిగాను ఆ రోజు. మరొక అద్భుతం ఏంటంటే ఆ ట్రైనింగ్ సెంటర్లో నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు 6 నెలలకి నాకు ఏం కావాలో అన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళానన్నమాట. సో వెళ్ళినప్పుడు ఒక వాటర్ బాటిల్, నార్మల్గా వాటర్ బాటిల్ ఉంటుంది కదండి అదే అనమాట, వాటర్ బాటిల్ అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళినటువంటి సీజన్లో అక్కడ వర్షాలు విపరీతంగా, వర్షాలు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అస్సాం అనేసరికి దోమలు విపరీతంగా ఉంటాయన్నమాట. అవి మనకి చాలా విధాలుగా హానికరంగానే ఉంటాయి. ఇక్కడ మనకి దోమలు కుడితే కొద్ది రోజులకి తగ్గిపోవచ్చు లేదా ఫీవర్ రావచ్చు, కానీ అక్కడ దోమలు ఏంటంటే కుట్టాయంటే జ్వరం చాలా విపరీతంగా ఉంటుంది. కండిషన్ ఏ స్థితిలోకి వెళ్తుందో తెలియదన్నమాట. సో అందుకని ప్రతిరోజు పడుకున్నప్పుడు మస్కటో నట్టు కట్టే మాత్రం పడుకోవాలన్నమాట. సో మేము నైట్ 9 తర్వాత ఖచ్చితంగా చెకింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు మస్కటో నట్టు కట్టారా లేదా అని చెక్ చేస్తారన్నమాట. సో ఒకరోజు అలా వర్షాలు పడుతున్న సమయంలో మాకు వాటర్ చేంజ్ అవుతుంది కదా, ఇక్కడ నుంచి అందరూ వేరే వేరే ప్రాంతాల నుంచి అస్సాంకి వస్తారు, వచ్చినప్పుడు వాటర్ చేంజ్ అవుతుంది కదా, వాళ్ళు ఎలా ఉంటారు, పిల్లలకి ఆరోగ్యాలు పాడవుతాయి అనేసి మాకు జలుబు చేసిన వాళ్ళు అట్లా అంటే అది కరోనా సీజన్ కూడా ఆ టైంలో. అలాంటప్పుడు సాయంత్రం నైట్ డిన్నర్ అయిన తర్వాత ఒక పెద్ద లైన్ ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్కరికి ఆవిరి పట్టించడం కోసం ఒక లైన్ ఉంటుంది. ఎవరికైనా హాట్ వాటర్ కావాలి అంటే మెస్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. అలా ఒకరోజు నేను ఇక్కడి నుంచి పట్టుకెళ్ళింది ఒకటే బాటల్. సో నేను హాట్ వాటర్ పట్టి ఒక 1 week వరకు హాట్ వాటర్ బాగానే ఉంది. ఒకరోజు ఏమైందంటే బహుశా వాటర్ ప్రెషర్ ఎక్కువ అంటే బాయిలింగ్ ఎక్కువ అవడం వల్ల మూత నేను టైట్గా తిప్పేయటం వల్ల పైన కట్ అయిపోయింది అనమాట. అంటే నాకు ఇంకా బాటిల్ పనికిరాదు ఇంకొక రోజు వాటర్ వేయడానికి, ఎలాగా అర్థం కాలేదు. నా దగ్గర ఉన్నది అది ఒకటే బాటిల్, ఇంకొక ఆప్షనల్గానే ఎక్స్ట్రా బాటిల్గా నేను పెట్టుకోలేదు. ఎందుకంటే అది కొంచెం థిక్నెస్ ఉంటుంది, ఒకవేళ కింద పడినా సరే పగిలిపోదు అంత త్వరగా. నేనేం ఆలోచించానంటే పగలదు కదా అనుకున్నాను, కానీ వేడి నీళ్ళు ఇస్తారు మనం వేడి నీళ్ళు కూడా వాడతామని ఆలోచనతో అయితే పట్టుకెళ్ళలేదు. అయితే సడన్గా బాటిల్ క్యాప్ మొత్తం కట్ అయిపోతే ఎలాగా నాకు, నా దగ్గర అయితే ఇంక ఎక్స్ట్రా బాటిల్ లేదు, ఖచ్చితంగా అక్కడ వాటర్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి. ఎందుకంటే వెళ్ళిన కొత్తలో రన్నింగ్ చేయిస్తారు విపరీతమైన అంటే బాడీని బాగా కష్టపెట్టేసే సమయంలో ఖచ్చితంగా శరీరానికి వాటర్ అనేది అవసరం కదా, ప్రతి ఒక్కరూ వాళ్ళ బాటిల్ తెచ్చుకోవాలన్నమాట. అలాంటి సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఒక అద్భుతం ఏంటంటే నేను ఒకరోజు క్యాంటీన్కి వెళ్ళాను, గ్లూకోన్ డి ఇస్తున్నారనమాట. సో గ్లూకోన్ డి తీసుకోవడానికనే వెళ్ళాను. గ్లూకోన్ డి తీసుకొని వచ్చేస్తున్నప్పుడు అనుకోకుండా అక్కడ నా ఒక్కదానికి బాటిల్ ఇచ్చారు. అక్కడ ఒక అద్భుతం ఏంటంటే నా ముందు కూడా చాలామంది గ్లూకోన్ డి 1 kg ప్యాకెట్ కొనుక్కున్నారు, వాళ్ళకు 3 bottles ఇవ్వలేదు. నా వెనుక కొనుక్కునే వాళ్ళకు కూడా 3 bottles లేదు. అయితే నేను ఆ గ్లూకోన్ డి మీద ఒక ఫ్రీ అంటే ఏదే 1 kg కొన్నామంటే ఖచ్చితంగా ఫ్రీ అని కనిపించింది. ఏంటని చెప్పేసి ఆఫర్ అడిగితే వాటర్ బాటిల్ ఇస్తారండి కావాలా మీకు అనేసి అడిగారు. సరే ఇవ్వండి అన్నాను. అనగానే నాకు అప్పుడు గుర్తొచ్చిందండి నేను వాటర్ బాటిల్ లేదు అని ఫీల్ అయ్యాను. పక్క వాళ్ళని అడుగుదామంటే 1-2 సార్లు అడగవచ్చు కాదన్నా ఇస్తారు వాటర్, కానీ కంప్లీట్గా నేను వాళ్ళకి డిపెండ్ అయితే వెళ్ళలేను కదా అనుకున్నాను. అక్కడ ఎప్పుడైతే వాటర్ బాటిల్ అందిందో అండి ఆ ఒకటే పీస్ ఉంది, ఆ ఒక్క బాటిల్ నా ఒక్కదానికే ఇచ్చారండి. నా ముందు వాళ్ళకి లేదు వాటర్ బాటిల్, నా వెనుకున్న వాళ్ళకి కూడా వాటర్ బాటిల్ లేదు. అంటే ఇది కేవలం నేను ఆ రోజు దేవా వాటర్ లేదు, వాటర్ బాటిల్ లేదేవా, బయటికి వెళ్తే బాగుండేది కొనుక్కునేదాన్నేమో అనుకున్నాను. కానీ బయటికి వెళ్ళే పరిస్థితులు లేవు కరోనా అని చెప్పేసి లోపలే ఉంచడం వల్ల వాళ్ళ దగ్గర దొరికిన ఒక్క బాటిల్ నా ఒక్కదానికి అందిందండి. ఆ రోజు అంకుల్ నన్ను అడిగినప్పుడు ఇంకేమైనా సాక్ష్యాలు ఉన్నాయా తల్లి అంటే ఆ రోజు నేను ఆనందంతో ఆ ఒక్క విషయాన్ని చెప్పుకున్నానండి అంకుల్తో.
ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ నుంచి విడిచి వెళ్ళినప్పుడు కుటుంబాన్ని ఇంట్లో పరిస్థితులు అన్నింటినీ విడిచిపెట్టి వెళ్ళాను. వెళ్ళినటువంటి 1-2 మంత్స్ లో మా తమ్ముడికి పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి. జరిగినప్పుడు ఒక 1 మంత్ అలా బెడ్ రెస్ట్ లోనే ఉండాలన్నమాట. ఆ స్థితిలో ఉండిపోయారు. అంటే తను కాలు ప్యాచ్డ్ అయింది, తర్వాత చేతులు కూడా కొంచెం బలంగా దెబ్బలు తగిలాయి. ఖచ్చితంగా బెడ్ మీదే ఉండాలన్నమాట. సో బెడ్ మీద ఉన్న పేషెంట్కి మనం అన్నీ అందించాలి. మా ఇంట్లో అందించే వాళ్ళు మా అమ్మ కండిషన్ కరెక్ట్గా లేదు, తను హెల్ప్ చేయలేదు. మనం తనకి టైంకి తిను వెయ్యి టాబ్లెట్స్ అని చెప్పి మనం చెప్పాలి. సో మా అమ్మ ఎలా చూసుకుంటుంది వీళ్ళందరినీ నాకు చెప్పలేదండి. తగిలినటువంటి ఒక 1 వీక్కి అలా నాకు తెలిసింది. తమ్ముడు బెడ్ మీద పడుకుంటే ఒక ఫోటో పెట్టి ఏంటి అలా పడుకున్నాడు ఏమైంది అంటే, అప్పుడు మా అన్నయ్య చెప్పాడు అనమాట ఇలా తమ్ముడికి దెబ్బలు తగిలాయి, ఇలా స్కిడ్ అయి పడిపోయాడు అనేసి. తనకి తగిలినటువంటి కొద్ది రోజుల్లో మా డాడీ గారికి కూడా తగిలిందండి. సో అప్పుడు అనిపించింది ఏంటి ప్రభా, ఒక దానిలో దెబ్బలు తగులుతున్నాయి ఇంట్లో వాళ్ళు, మీరు ముట్టండి ప్రభా, నా పక్షాన్ని ఎలా అయితే మీరు కృప ఉంచారో వారి పక్షాన్ని కూడా అటువంటి కృప ఉంచండి తండ్రి అని చెప్పి నేను నా ప్రార్థనలు అక్కడ చేసుకునేదని. అదొక అద్భుతం అండి. ఇంకొకటి అంటే నేను ఇంటిలో ఉన్న ప్రతి పరిస్థితిని ఎంత జాగ్రత్తగా పట్టించుకున్నానో, నేను వెళ్ళిన తర్వాత మా అమ్మ ఎలా అయిపోతుందని చాలా టెన్షన్ అండి. ఇవన్నీ ఒక పరిస్థితి అయితే మా అమ్మ ఒక్క టెన్షన్ నాకు ఒకటి అనమాట. ఇప్పుడు మా అమ్మ గురించి నేను ఆలోచించి నా జీవితాన్ని ఎక్కడతో ఇలా ఆపుకోవాలా, లేదా నా ముందడిగేసి నేను మా అమ్మని వెనకత్తి తీసుకెళ్లాలని ఒక క్వశ్చన్, అంటే క్వశ్చన్ మార్క్ కూడా నాలో ఉండేది. నేను ఒక అడిగి వేసిన కానీ మా అమ్మ నేను లాగలేను. సో మా అమ్మని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎలా ఉంటుంది ఏంటి అనే ఆలోచన వచ్చేసరికి, దేవా నా వల్ల అయితే ఇంతవరకు అయ్యింది నేను చూడగలిగాను, ఇప్పుడు నా భవిష్యత్తు నేను చూసుకోకపోతే నేను మా అమ్మను కూడా ఎలా చూసుకోగలుగుతాను అనే ఆలోచనతో నేను నీకే అభ్యర్థున్నాను ప్రభా, ఈ పరిస్థితులన్నిటిని మీ చేతులకి అభ్యర్థాను. తను కండిషన్ ఎలా ఉంటుంది ఏంటన్నది కూడా నేనేం చూడలేను, కేవలం ప్రార్థన మాత్రమే చేయగలను. కొద్ది రోజుల తర్వాత మా అన్నయ్య అమ్మ ఎలా ఉంటుంది ఏంటి అని అడిగితే, పర్లేదు ఎప్పట్లానే ఉంది, పర్వాలేదు ఒకప్పుడు మీద కొంచెం పర్వాలేదు అనేసి ఒక 2-3 సంఘటనలు చెప్పాడు అనమాట. అప్పుడు అనిపించింది థ్యాంక్ యూ దేవా. కొన్ని అంటే ఇక్కడ ఉండేటప్పుడు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి సహాయపడుతున్నప్పుడు సరేలే అనుకుంటారు. ఆ వ్యక్తి దూరం అయిన తర్వాత తన పని తను చేసుకోవడం అనేది మొదలుపెట్టింది అనమాట. అంటే కొన్ని సందర్భాల్లో అన్నయ్య వాళ్ళకి క్యారీస్ కట్టకపోయినా వాళ్ళు కొంచెం ఎర్లీగా లేచి వంట చేసుకోవడం ఇవన్నీ చేసుకోగలిగారు. సో అదొక విషయంలో దేవుడు అద్భుతం చేశారండి. సో ఇంకొకటి ఏంటంటే రేపు బుధవారం మళ్ళీ నా ప్రయాణం ఉంది. సో మీరందరూ ప్రార్థించండి. ఆ ప్రయాణం అంటే ఇప్పటి వరకు ట్రైనింగ్ సెంటర్లో జరిగిందే నేను చెప్పగలిగాను. ట్రైనింగ్ సెంటర్లో నన్ను చూసుకోవడానికి ఒక మేడంలు ఇద్దరు ముగ్గురు మేడంలు ఉంటారు, కానీ ఇక్కడ నాకెవరు మేడంలు ఉండరండి. నా హెల్త్ అయినా నా యొక్క జర్నీ అయినా నేను చూసుకునే వెళ్ళాలన్నమాట. సో మీరందరూ మీ యొక్క సొంత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. వెళ్తున్నటువంటి ఇప్పుడు బీహార్లో పూర్తిగా విపరీతమైన ఎండలున్నాయని అంటున్నారు. సో ఎండలున్నా వర్షాలున్నా వెళ్ళక తప్పదు. సో వెళ్ళాలి, వెళ్తున్నాను. మీ అందరూ ప్రయాణం విషయంలోని అక్కడికి వెళ్ళిన తర్వాత యూనిట్లో ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా, అంటే ఇప్పుడు నేను కొత్త, మనం ట్రైనింగ్ సెంటర్ నుండి వచ్చిన వెంటనే ఒక్కసారిగా వెళ్ళిపోతే ట్రైనింగ్ సెంటర్లో అయితే మనం ఏదైనా తప్పు చేస్తే వెంటనే గద్దించి చెప్తారు, కానీ ఇక్కడ అలా తప్పు ఇది అని చెప్పేవారు ఉండరన్నమాట. సో దేవుని కృప వల్ల అన్ని విధాలుగా మీరు మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దేవించింది కాక. ప్రార్థన చేద్దాం. మరి తన ఉద్యోగం కోసం మరి తన ప్రయాణం కోసం ప్రార్థన చేద్దాం. ఇంకెవరన్నా ఉన్నారండి సాక్ష్యాలు కావలేరా? మరి సాక్ష్యాలు లేకపోతే మా సాక్ష్యాల కోసం మరి మరి వాక్యం కోసం మరి ప్రకాశానికి వచ్చి ప్రార్థించాలని ఆశపడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. అందరూ కడమస్వామి మహోన్నతుడ మహాగణుడ మహామహిమ కలిగిన దేవ, నీకు స్తోత్రాలు వందనాలు. నీ కృపలో నాయన మమ్మల్ని అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో నాయన నీ రెక్కల చాటున నాయన మమ్మల్ని కాచి కాపాడి సజీవుడిగా ఉంచి ప్రభువా నీ సన్నిధికి మమ్మల్ని తీసుకొని వచ్చావు. అందున బట్టి నీకు స్తోత్రాలు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారికి కావాల్సిన ప్రతి అవసరం తీర్చి మనం వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు ప్రభా. సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్క బిడ్డని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం.
నాయనా వారి పరిధిలో నాయనా నీ కృప ఎంత మిండుగా ఇచ్చావు అంటే ఈరోజు వాళ్ళు నాయన సజీవంగా ఉన్నారు. నీ కృప నాయనా, నీ కృప లేనిదే నాయన మేము ఏమీ చేయలేము. నీ హస్తం నాయన మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మీరు మాకు ఇచ్చిన దేవదూతులు నాయన మమ్మల్ని సంరక్షిస్తున్నారు. అది కేవలం నీ కృప వలనే తండ్రి. ఇదిగో నాయన ప్రతి సాక్ష్యాన్ని నాయన మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. ఆ సాక్ష్యాల ద్వారా చెప్పిన వారు ఉన్నవారు నాయన మేలు పొంది నీ కృపలో నాయన మీ బలపడడానికి సహాయం దాయిచేయమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో మాస్టర్ గారు వాక్యం చెప్తుండగా మీ కృప మీ కాపుదల నాయన తనపై ఉంచండి. మాకు అర్థమయ్యే రీతిలో మాకు బోధించే శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. చెప్పిన ప్రతి ఒక్కరి సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళ ప్రార్థన ప్రేరేపణను బట్టి, వాళ్ళ ప్రార్థన రిక్వెస్ట్ని బట్టి మేము మీరు వాళ్ళకి అనుకూలంగా చేయమని మేమందరము నాయన నీ నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసునామం. రైట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాది కూడా సాక్ష్యం చెప్పాలి. మొన్న శివగారు నేను కలిసి వెళ్ళి నర్సాపురం వెళ్ళాం. సంవత్సరాలుగా ఎన్నోసార్లు తిరిగి నిరాశతో వచ్చేసి అవుతుందో లేదా అయితే అయింది లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ తిరిగాం. మొన్న వెళ్ళినప్పుడు మాత్రం సక్సెస్ అయింది. కొంత అమౌంట్ తీసుకురాగలిగాం నర్సాపురం బ్యాంక్ నుంచి. నేను ఒక బంగారం వస్తువు కూడా విడిపించాను నిన్న. హల్లెలూయా. దానికి వడ్డీ కట్టినప్పుడు బాధ అనిపిస్తుంది నాకు. ఇంకోటి నేను అప్పు చేసేటప్పుడు అసలైన కారణం లేకుండా ఎప్పుడు చేయను. ఏదో ఇంట్లో వస్తువు కొనాలని, లేకపోతే ఏదో రిపేర్ చేయాలని, లేకపోతే ఏదో ఫంక్షన్ చేయాలని అప్పు చేయను. పేక మీదకి వచ్చి ఇంకా ప్రార్థన చేసి ఎదురు చూడలేని టైంలో అప్పుడు వెళ్తాను అక్కడ బంగారం పనులు అదికి వేసి సంతోషం ఇస్తే అంతే కదా. ఎందుకంటే ఆ బంగారంలో పైసలు నేను ఎప్పుడు చేయించలే, అదంతా మా అత్తగారు చేయించింది. ఒకవేళ నేను చేయించినప్పటికీ నేను దాకా దాని మీద అధికారం లేదు, ఎందుకంటే నేను ఇచ్చాను కదా. ఇచ్చేసినప్పుడు మళ్ళీ నా అధికారం ఏంటి? తన ఒంటి మీద ఉన్న బంగారానికి నా అధికారం చేయకూడదు. కాబట్టి మనసు సంతోషంగా ఇస్తుంది. ఈ టైంలో మీకేం ఆలోచించకండి, వెళ్ళి పెట్టేసి తీసుకొచ్చేయండి. అలాగా అప్పుడు నా ఆత్మ కలుగుతుందంటే తన బంగారం తనకి ఇచ్చేయాలి, విడిపించి ఇచ్చేయాలి అనిపిస్తుంటుంది అంట. ఎందుకంటే ఫస్ట్ ప్రయత్నం అదే నాకు ఎప్పుడు కూడా. దానికోసం వెయిట్ చేశాను. వడ్డీ ఎక్స్ట్రా అయినప్పటికీ బాధపడలేదు. ఇదైనా దక్కింది దేవుడు ఇచ్చాడు అనేసి ఇంకొక వస్తువు అది కూడా వినిపించాలి. దానికోసం కూడా వెయిట్ చేస్తున్నాను. అయితే దేవుని అద్భుత కార్యం జరిగినప్పుడు మిగిలి గంతులేసినంత సంతోషం ఉండదు. అది జరిగినప్పుడు కింద మీద పడి అడిగేస్తాం, అది మన ప్రాబ్లం. దేవుని కార్యం జరగకపోతే కింద మీద పడి కాలు చేసి నేలలు బాగేసి కనుక్కొని ఏది చేస్తాం. అది అయిన తర్వాత సరే నెక్స్ట్ సండే ఇంకో వస్తువు ఉంటుంది కదా అంట ప్రభువుని. నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పిల్లడి చేతి నుంచి ఏదైనా వస్తువు లాగేసుకుంటే అది గోలు చేసేస్తుంటాడు. గోలు చేసిన తర్వాత నాకు వస్తువులకు ఇస్తే అది పెద్ద నవ్వి కొంతే కదా, ముఖం పెట్టుకుని మళ్ళీ ఆ వస్తువుతో ఆడుకుంటూ ఉంటాడు. మనం అలా గోడు అందుకనే మనం దేవుడు చంటిపెట్టలాగా చూస్తాం. మనం అర్థం చేసుకుంది దేవుడు. హల్లెలూయా. దేవుడికి మహా అద్భుతమైన ప్రమాణమైన గొప్ప మేలు చేసినప్పుడు నువ్వు ఎగిరి గంతులు అయిపోయినా ఆయన సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఏడవుతాయి కదా, నువ్వు ఏడు మానేసి చాలా ఆయనకి. నువ్వు ఎగిరి గంతులేసి ఆయన స్తోత్రాలు చెప్పి కోలకోల చేస్తే మంచిదే, సంతోషం ఆయనకి. కానీ ఆ పరిస్థితి లేదు నీకు. మానవ శరీరంలో ఉన్నావు నువ్వు. నేను చాలా వెనక్కి లాడుతుంటాయి తెలుసు ఆయనకి. ఆయన అర్థం చేసుకుంటాడు.
నువ్వు వెక్కి వెక్కి ఏడ్చేటప్పుడు మాత్రం ఆయన కూడా ఏడుస్తాడు, ఆయన కూడా బాధపడతాడు. నువ్వు ఏడు పాపేస్తే ఆయనకు సంతోషం. మరి నేను ఏడు పాపిస్తే సంతోషం కదా, మరి ఆయన ఎందుకు సేవ అనుమతించాలి అనుమతించాలంటే యేసు ప్రభు విషయంలోనే సిలువు తప్పులు తండ్రి నీ చిత్తం అయితే ఇంగ నా ఇద్దరు ఉంది తొలగించడం నోరాలా ప్రార్థన చేశారు ప్రభు. ఆ టైంలో యెహోవా తండ్రి అయితే ఏం మాట్లాడుకుంటాడో ఆ వద్దులే అని సరే మళ్ళీ ఏదో మాట్లాడుండొచ్చు కదండి తండ్రి, తండ్రి ఏదో మాట్లాడుండొచ్చు అప్పుడు, లేకపోతే ఏదో చూపించవచ్చు, ఇగో ఓకే తప్పిస్తాం పాప తీసేస్తాం ఈ చేతి తీసేస్తాం ఈ శ్రమ తీసేస్తాం కానీ ఇదో వీళ్ళందరూ నా దగ్గరికి వెళ్ళిపోతారు అని ఆదాము దగ్గర నుండి యేసు ప్రభు రాకడ వరకు ఇంకా పుట్టిపోయే ప్రజలందరినీ చూపించి వీళ్ళలో ఒక్కడూ నా రాజ్యం కాదు, వీళ్ళందరూ నిత్య నరకంలో వెళ్ళిపోతారు అని తండ్రి చెప్పిండొచ్చు. అందులో మన మొక్కలు కూడా ఉన్నాం అంటే ప్రభు ఓ నో 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 అది ఎంత నేనే భరిస్తా తండ్రి, నీ చిత్తమే సిద్ధించింది. ఏం చిత్తం? వీళ్ళందరూ నరకానికి వెళ్ళకూడదు, పర్లోక రాజ్యం రావాలనే నీ చిత్తం సిద్ధించును కాక. హల్లెలూయా కదా, చిత్తం అంటే చిత్తం అని కదా ఏదో ఒకటి ఉండాలి కదండి. నీ చిత్తమే సిద్ధించును కాక అంటే నన్ను బాధ పెట్టడమే సిద్ధించి నీకు ఇష్టమా, నన్ను ఏడిపించడం నీకు ఇష్టం కాదది. ఇంతమందిని నరకం నుంచి తప్పించి నీ నిత్య రాజ్యంలో సంతోషంతో చేర్చుకోవడమే నీ చిత్తం కాబట్టి నీ చిత్తమే సిద్ధించింది కాక అని అనుభవించారు కదా. మరి ఆయన అంత సంతోషంగా శ్రమ అనుభవించి మనకు సంతోషం కలిగించారు కాబట్టి మనకు కూడా దేవుడు శ్రమలు అనుమతిస్తాడు. యమునా చెప్పిన సాక్ష్యం ఇంకా చిన్నది, ఇంకా చాలా ఉన్నాయి. తను ఎన్నో కష్టాలు పడింది, అసలు మానేసి వచ్చేద్దాం అనుకుంది కూడా, ఇంకా నాకు వద్ది ట్రైనింగ్ ఈ ఉద్యోగం వద్దని మానేసి వచ్చేసిన టైంలో కూడా దేవుడు తనను బలపరిచాడు. అయితే సేవలు అయిపోయాడు, మన జాబ్ కలిపింది, ఇంకెన్ని సేవలు వస్తాయో తెలియదు, కానీ ఒకటి అనుమతించిన దేవుడే అనుగ్రహం చూపిస్తాడు. హల్లెలూయా, సేవలను అనుమతించిన దేవుడే అనుగ్రహం కూడా చూపిస్తాడు. మరి సువర్ణ సాక్ష్యం చెప్పింది, అసలు వాళ్ళు మంటలతో చచ్చిపోనక్కర్లేదు, పొగతోనే చచ్చిపోతారు. ఒకవేళ మెలకు రాలేదనుకోండి, అది డేంజరస్ పొందనుకోండి, ఫ్రిడ్జ్లో రకరకాల గ్యాసెస్ ఉంటాయి కదండి, ఆ గ్యాసెస్ ఇంట్లో వచ్చేసరికి మొత్తం నలుగురు స్మృతి తప్పారనుకోండి, నిద్రలోనే నిద్రలోనే స్మృతి తప్పారనుకోండి, ఈలోగా పొగంతా అందిస్తుంటే ఆక్సిజన్ అందదు, నలుగురికి ఆక్సిజన్ అందదు, నలుగురు ఆ గ్యాసెస్ పీలుస్తారు చచ్చిపోతుంది. చచ్చిపోవడం పెద్ద వ్యక్తి కాదే, కానీ మీ తల వెంటకు లెక్కింపబడి ఉన్నది. ఎంత పెద్ద మాట అసలు, ఎంత సైన్స్ ఉందంట అని చెప్పిన దేవుడు అది అనుమతించాడు. ఫైర్ యాక్సిడెంట్ అనుమతించింది ఆయనే, కానీ వెంటనే తప్పించుకునే మార్గము కూడా కలుగు చేశాడు. బైబిల్ ఉంది కదా, శోధనతో పాటు తప్పించుకున్న మార్గంలో కూడా కలుగు చేస్తాం. భయపడకండి, గట్టిగా ఉండండి, నిలబడండి, ఎదిరించండి, మిమ్మల్ని మీరే బలపరచుకోండి, మిమ్మల్ని మీరే దృఢపరచుకోండి. నిన్ను ఆధారం చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకున్న వాడు హృదయం లేకపోయిన సైపులో ఉన్న విషయాలు ఉన్నాయి. మనల్ని మనం ప్రోత్సహించుకోవాలి, సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ కావాలి. ఎప్పుడైనా నేను మెట్లు మా మెట్లు ఎప్పుడు జారిపోతుంటాం, ఆ ఎచ్చులు అరిగిపోయి నునుపోయిపోయి గబగబ ఇవ్వండి అయిపోయింది, అక్కడ పైన కిందకొచ్చేస్తాం. అలా రెండు మూడు సార్లు అయినప్పుడు నో ప్రాబ్లం, ఏం కాదు అని నాకు చెప్పుకుంటాను తెలుసండి, జారిపోతూ ఉన్న టైంలో నో ప్రాబ్లం. ఎందుకంటే ఆ టైంలో భయపడ్డాను, కొన్ని గుండె ఇంకో నరాలు పనిచేయి, అప్పుడు బాడీ పట్టుకుందా ఉన్నా నరాలు సహకరించాం, బాడీ అంటే నా బాడీని నేను రక్షించుకోవడానికి నా చేతులే సహకరించారు ఒకవేళ నేను భయపడిపోతే. కాబట్టి నన్ను నేను ఎంకరేజ్ చేస్తున్నాను, నో ప్రాబ్లం, ఏం కాదు ఏం కాదు, దేవుడు ఉన్నాడు ఏం కాదు, పొద్దు పడిపోతానని నేను చెప్పుకుంటాను తెలుసండి. అలా చేద్దాం, ఏం భయపడతాను, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. మరి
వెంకటలక్ష్మి గారు మనల్ని ఇచ్చారు. రేపు గృహప్రవేశానికి అందరూ వెళ్దాం. ఒకవేళ మీకు అడ్రస్ కన్ఫ్యూజన్ అయితే మీరు ఇలాగ కుర్మంపాల దాటి ప్రకాశాలకి వెళ్ళే రూట్లో వస్తూ 10 మీల్ మార్పులో సరే పెద్ద మార్పుల కంపెనీ ఉంది, అక్కడ ఆగిపోండి. అక్కడ ఎవరో ఒకరు ఉంటాం, దర్శబాబు అగస్టీన ఎవరో ఒకరు ఉంటాం, బండి వేస్తే మిమ్మల్ని డ్రాప్ చేస్తూ వస్తుంటారు. కాబట్టి ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. 10 మీల్ మార్పు మార్పు గురించి మన వాళ్ళు ఎవరో ఒకరు ఫోన్ చేయండి. అందరూ వెళ్ళాలి. దేవుడు సత్యనారాయణ గారు వెంకటలక్ష్మి గారి జీవితంలో చేసిన కార్యాన్ని మనం కళ్ళారా చూడాలి. యెహోవా చేసిన కార్యము వచ్చి చూడండి. బైబిల్ కమెంట్ సీ ద వండర్ఫుల్ వర్క్స్ ఆఫ్ ద లార్డ్ కదా, అది ఎన్ని చూడాలి మనం. దేవుడు థ్యాంక్స్ చెప్పాలి. అదే కార్యం మీలో కూడా జరుగుతుంది, మీ విశ్వాసం కూడా బలపరుస్తుంది. దర్శిని మ్యారేజ్ చేసేటప్పుడు లావణ్య జయదీప్ భార్య ఏమిటంటే భాషలు మీ పాప మ్యారేజ్ చేసిన తర్వాత నా కూతురు మ్యారేజ్ అద్భుతం లేకపోతే నాకు నమ్మకం వచ్చిందన్న, నాకు నమ్మకం లావణ్యే కాదు మీ అందరు కూడా అలా చెప్పాలి. మీ అందరు కూడా అలా చెప్పాలి. నా జీవితంలో చేస్తున్న కార్యాలు శివా గారు కళ్ళారా చూసిన సంవత్సరాలుగా అని చెప్పాను. శివా గారు మీరు కళ్ళారా చూసారు కదా, శరీర సూక్ష్మ విషయం ఆలోచించడానికి బయటపడకండి, మీ ఆరోగ్యాల కోసం బయటపడకండి. నాకు చేసిన దేవుడు మీకు ఎందుకు చేయండి. పాస్టర్ ఒకటి విశ్వాసం ఒకటి ఆయన దృష్టిలో అందరూ సమానం, అందరికి చేస్తారు, నమ్మిన వారందరికీ చేస్తారు. కాబట్టి మీ పిల్లల విషయం బెంగపడకండి. దర్శనం విషయంతో బెంగపడేవాడిని, అయ్యో వీడు ఎలాగా ఎలాగా కోప్పడిపోయేవాడిని, నాకు కావాల్సిన విధంగా వాడు మన రావట్లేదు నేర్చుకోవట్లేదని కొట్టేసేవాడిని కొన్నిసార్లు. కానీ ఇప్పుడు నాకు గొప్ప ధైర్యంగా ఉంది, నేను ఎక్కడికైనా వెళ్ళిపోయిన పర్లేదు, అంత వెళ్ళాలనుకోండి కంగారు పడకండి అంటే అంత ధైర్యం ఉంది నాకు. అప్పుడప్పుడు సండే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు వెళ్ళాల్సి వచ్చే టైంలో అంత ధైర్యంగా వెళ్ళేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఎప్పుడైనా సండే మిస్ అవ్వాల్సి వస్తే ధైర్యంగా వెళ్తున్నా, అంటే దేవుడు దర్శనాలు వాడుకుంటున్నాడు. ఇంకోటి తను అందరు మీ అందరితో కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు కదా, మీతో మాట్లాడుకోగలుగుతున్నాడు. ఎవరైనా కీర్తన చెప్పండి అని మీకు టైం ఇవ్వగలుగుతున్నాడు అలా, కాబట్టి తను కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నాడు చెప్తున్నా. అంటే ఒకప్పుడు దర్శనబాబు కోసం ఎంత బెంగపడిపోయాడో ఇప్పుడు అంత భరోసాతో ఉన్నాం. మీ పిల్లల విషయం మీరు బెంగపడకండి. అన్నారు బాబు సాక్షి కూడా అంతే, మీ తిరు బాబు విషయం ఎంత బెంగపడిపోయేవారో వాడి పరిస్థితి ఏమిటి, వాడి పరిస్థితి ఏమిటండి. ఈరోజు ఇంగ్లాండ్లో ఉన్నాడు, రేపు ఉదయం వాళ్ళ తండ్రిగారిని కూడా తీసుకెళ్ళిపోతాడేమో కదా. అంటే టైం తగిన సమయం. ఈరోజు దర్శి బర్త్డే 27 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. తన సాక్ష్యాలు ఎన్నో అద్భుత సాక్ష్యాలు తన నోటితో చెప్పాలి. అందుకని మేమేమి చెప్పట్లే, ఇప్పుడు వచ్చి తన నోటితో చెప్పాలి. డాడీ నేనే చెప్పుకుంటా అంటుంది. భయంకరమైన శ్రమంలోంచి భయంకరమైన శోభంలోంచి తను బయట పడుతూ తన కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తుంది. ఎవరికి చెప్పదు, మాకు ఏ కష్టం చెప్పారు, ఏమి చెప్పదు. అంతే ఎప్పుడైనా కష్టం దాటిపోయిన 2-3 నెలలతో తర్వాత చెప్తారు, డాడీ ఆ పలానా నెలలో ఇలా జరిగింది డాడీ, అప్పుడు దేవుడు సహాయం చేశాడు అని చెప్తాడు. మన ఆడపిల్లలందరూ అది ఉంటే మంచిది కదా. ప్రతి గారికి చూడు డాడీ ఉప్పు ఎక్కువ అయిపోయినా కొట్టిసేరీనా ఎవడా మాడు చెండాడేస్తాం జాగ్రత్త వీటి వ్యవహారం అవ్వదు. ఒకసారి ఫోనీ చెప్తాను మళ్ళా మన పిల్లలంటే మనకు చాలా ముద్దు, మన పిల్లలంటే మనకు ప్రాణం, కానీ వాళ్ళ సంసారాలు చాలా ముఖ్యం కదా. మ్యాక్సిమం వాళ్ళని ఆ ట్రైనింగ్ వెళ్ళిద్దాం. అయితే దర్శి విషయంలో దేవుడు సాయం చేశాడు. దర్శి సాక్షి ఏంటంటే డాడీ సంజయ్ లాంటి 1000 రెట్లు మంచోడు. సంజయ్ మంచితనం వల్ల మాత్రమే నా పొగరు నా ర్యాష్నెస్ అంటే అవన్నీ మందరికి చూపిస్తుండే, నా కఠినత్వం అన్నీ కలిగిపోయాయి. నేను చాలా మార్పు చెందాను, నాకు చాలా విషయాలు తెలియదు. ఎందుకంటే నా మమ్మల్ని ఎప్పుడు బయటకు వదలలేదు కదా, లోకం మాకు తెలియదు కాబట్టి మేము మీ దగ్గర పూర్తి స్వేచ్ఛ అంటే మీ పూర్తి ప్రేమలో బతికేశాం కాబట్టి అదే అలవాటు అయిపోయింది. యాటిట్యూడ్ ఈగో కొన్ని ఉంటాయి,
అవి అవాయిడ్ అయిపోయి మీకున్న కోపం నాకు కూడా వచ్చేసింది. అలాగా నేను నా కుటుంబంలో ఎంటర్ అయ్యాను, కానీ సంజయ్ తన ఓపిక, తన మంచితనం, తన సహనంతో నన్ను చాలా మార్చారు డాడీ అంటాను. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం అంటే వాక్యం మరి మార్చుతుంది కదా, పరిశుద్ధాత్మ మార్చాలి కదా. మరి దేవుడు ఇంకొక వ్యక్తి ద్వారా మార్చడమేంటి? యేసు ప్రభు కూడా మళ్ళీ మార్చాడు అనుకుంటాను నేను, కానీ వాక్యమైనా పరిశుద్ధాత్మైనా ఇంకొకరు వాడుకునే మారుస్తాడు. గాల్లో మార్చాడే, అలా అయితే ఎప్పుడే ఉంటాం? ఎవరితో నాకు సంబంధం లేదు, దేవుడు నేను టాప్ అంటాం, మీరెవరు అంట. అది నో, దేవుని దయలోను మనుషుల దయలోను మీరు ఎదగాలి. మనుషుల్లో ఉండితే మనుషుల ఫేవర్ మనకు ఉండాలి, భర్త భార్య అదంతా మనుషులే కదా. కాబట్టి వాళ్ళ సహాయంతోనే మనం మారుతాం. ఎంత వాక్యం తెలిసినా సరే, వాక్యం తెలిసినంత మాత్రాన్ని మనం మారిపోం, పరిశుద్ధాత్మలో ఉన్నాడని మారిపోం. మన మార్పుకి మన కుటుంబ సభ్యుల్ని, మన సంఘ సభ్యుల్ని, సమాజాన్ని దేవుడు వాడుకుంటాడు. అది నాకు అర్థం. కనుక దర్శనం పట్టుకుని సంతోషంగాను, దర్శనభక్తితో సంతోషంగాను. ఎందుకు చెప్తానంటే మీరు సంతోషంగా ఉండండి, మీ పిల్లలు బట్టి బయటపడతారు. నా భార్య బట్టి నేను సంతోషంగా అప్పుడు డిప్రెషన్కి వెళ్ళిపోయినా సరే దేవుడు మళ్ళీ బాగు చేస్తాడు. ఆ పాజిటివ్ పిక్చరే మా పెన్షన్ ఉంటుంది. ఒక పక్కన ఎంత బాధపడుతున్నా పాజిటివ్ పిక్చర్ మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు, మళ్ళీ ఇస్తాడు. తను మళ్ళీ వచ్చి కూర్చుంది హ్యాపీ. అయితే డాక్టర్ ఏంటంటే ఖచ్చితంగా సంవత్సరంకో 2 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ అవుతుంటుంది, కంగారు పడతారు. దాని కూడా మేము రెడీ అయిపోయాం. కష్టాలు మనం అలవాటు పడిపోదు. సువర్ణ చెప్పింది కదా, మాకు అలవాటు అయిపోయిందని, అలవాటు పడిపోవాలి మనం. దేవస్తోత్రం హల్లెలూయా. మరి ఈరోజు దర్శనాలు వస్తారనుకున్నా రాలేకపోయి వస్తే బాగుండేది. వస్తే కాదు మీ అలా చెప్పు, మీకు ఆ గుడ్ న్యూస్ చెప్తాంటే చెప్పేసారు. ఎందుకంటే నా వస్తువు విడిపించుకోగలిగాను, ఇంకో వస్తువు కూడా విడిపించుకోగలుగుతాను అని చెప్పాను. మీకు దర్శనం వస్తే వాళ్ళు గ్రాండ్గా వాళ్ళు బర్త్డే కానీ చేసింది వాళ్ళు మనం కదా. ఎప్పుడు చాలా కాలం అయితే మనం కలిసి ఫోన్ చేసి నాకు ఏదో చేద్దాం అనుకున్నా కానీ రాలేకపోయారు. సరే చూద్దాం. మరి చిన్న ప్రార్థన చేసి దేవుని వాక్య ధ్యానం తెలుపుదాం. పరిశుద్ధుల నీకు వందనాలు. మరి ఈరోజు మాకు వినిపించిన సాక్ష్యాలు బట్టి స్తోత్రార్థం నాయన. ఇప్పుడు నీ వాక్యం ధ్యానిస్తుంది కానీ ఆత్మకార్యమాలు జరిగించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఓకే, సువార్త పాఠం 61వ కీర్తనలో యేసు దేవుడు ఎక్కలేనంత ఎత్తుకొండ యేసు దేవుడు ఆశ్రయము కోటగా ఉన్న యేసు దేవుడు భయభక్తులు గలవారి శ్వాసనిచ్చు యేసుడు అరవై 61వ కీర్తనలో యేసు దేవుడు ఎక్కలేనంత ఎత్తుకొండ యేసు దేవుడు ఆశ్రయము కోటగా ఉన్న యేసు దేవుడు భయభక్తులు గలవారి శ్వాసనిచ్చు యేసుడు అరవై 61వ కీర్తనలో యేసు దేవుడు ఎక్కలేనంత ఎత్తుకొండ యేసు దేవుడు ఆశ్రయము కోటగా ఉన్న యేసు దేవుడు భయభక్తులు గలవారి శ్వాసమిచ్చు యేసుడు ప్రియమైన ప్రభులారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అంద
అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. బోలో యేసు మహారాజుకి, పాపుల రక్షకులని యేసు క్రీస్తుకి, రోగుల వైద్యులని యేసు క్రీస్తుకి, శాంతి దాతైన యేసు క్రీస్తుకి, ముక్తి దాతైన యేసు క్రీస్తుకి, మనకే మళ్ళించి మళ్ళా బ్రతికిన యేసు క్రీస్తుకి, రారాజుగా త్వరలో రాబోతున్న యేసు క్రీస్తుకి, బోలో యేసు మహారాజుకి. దాని ఒక్కడే జై చెప్పాలి, దాని చెప్పు, జై అని చెప్పు, చెప్పు. రైట్. అపొస్తలుడైన పౌలు జీవితంలోని మూడో ప్రయాణం వచ్చే గ్రంథం, మొదటి ప్రయాణం, రెండో ప్రయాణం చేసే మూడో, ఈ మధ్యలో మనకి ఆయన గుణ లక్షణాలు, ఆయన క్యారెక్టర్ అంతా స్టడీ చేస్తున్నాడు. ఆయన డీలింగ్స్, ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు, ఎలాగా రియాక్ట్ అవుతున్నాడు కదండి. ఆయన విశ్వాసం ఏంటి, ఆయన స్టాండ్ ఏంటి, ఆయన పట్టుదల ఏంటి, ఇవన్నీ మనకు అర్థం అవుతున్నాయి కదా. ఇప్పుడు లాస్ట్ టైం 24 వరకు చదివి క్లోజ్ చేస్తాం. ఇప్పుడు మన 24 వచ్చిన మరోసారి చదువుతాం. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను, తుద ముట్టింప వలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఆ స్థాయికి చేరడం ఎంత కష్టం తెలిసింది, అది ప్రభు ఇస్తే. ప్రభువే మనకటువంటి మనసే వాళ్ళంతే. ప్రభువా, నీకోసం నా ప్రాణం పెట్టేంతగా పాట పాడేస్తాం, దేవుడు మంచి పాట ఉంది, బాగుంటాయి కదా. ప్రసలు ఎతి ప్రాసలు, అనుప్రాస, అతి ఎంత ప్రాసలు, వాడడానికి ప్రాణం పెడతా, సమా మొత్తం అర్పించేస్తా, పెడతాం. ఎందుకంటే పాట అందంగా ఉండాలి కాబట్టి, అద్భుతంగా ఉండాలి, సాహిత్యం గొప్పగా ఉండాలి కాబట్టి రాసిస్తున్నాం మనం. అది పాటించడం చాలా కష్టం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాద మస్తకం నీకు. ఆ పాద మస్తకం అంటే హరి పాదాలు ఉంటుంది, మస్తకం తల వరకు నీకు అంకితం. అంకితం అంటే ఇచ్చేయాలి కదా, పాట ఒకటి ఇష్టమైనా జీవితం కాదు అని కింద నోట్ పెట్టాలంటాం. స్టార్ మార్క్ పెట్టి షరతులు వర్తిస్తాయి. నేను ఆ పాట పాడేస్తాను ఏం అనుకోగల, ప్రభువులు ఎక్కువ పాత్రలు అలాగే కదా, బ్లెస్సి మాట్లాడుతూ ఉంటుంది, మనం అలా మాట్లాడుకుంటాం. పాట పాడే కంగారు పడిపోయిన అంకితం అంటే అన్ని ఇచ్చేస్తున్నాం, ఒకే పాట వరకే అంటాం మనం. అయినా ఆయన భరిస్తారు మన అభిప్రాయం అద్భుతం. మన పాటలో మాటలు ఒట్టివేనని ఆయన తెలుసు, అయినా భరిస్తారు, నవ్వుకుంటాడు, ఆయన నవ్వుకుంటాడు. ఇప్పుడు ఈ డానియల్ని, మమ్మీ నీకేమైనా నా ప్రాణం అంటే నువ్వు నవ్వుకోవా, మరి ఇంత నవ్వు అన్నది ఏంటో మాట, ప్రాణం అంటే అర్థం తెలుసా అంట. ఎగ్జాక్ట్లీ మనం అలాంటి వాళ్ళే. మన పాటలు, మన సాక్ష్యాలు, మన ప్రార్థనలు అన్ని మాటల వరకు ఉన్నట్టుగా చేతల్లోకి రావు, అయినా భరిస్తాడు, అందులో ఆయన ప్రేమ చూస్తాం మనం. హల్లెలూయా. కానీ పౌలు మాత్రం కాదండో, పౌలు పర్ఫెక్ట్గా మాట్లాడతాడు, నా ప్రాణమును నాకెంత మాత్రమును మచ్చింది, ప్రియమైనగా ఎంచుకుంటలేదు. ఇప్పుడు ఒక ప్రాణ వరకు ఎదిగిపోవండి, మన వస్తువులే మనకు ఎంతో ప్రియంగా ఉంటాయి. నా ల్యాప్టాప్ నాకు ఇష్టం, నా మొబైల్ ఫోన్ నాకు ఇష్టం, నా వెహికల్ నాకు ఇష్టం కదా, నేను పెట్టుకున్న మ్యారేజ్ రింగ్ నాకు, వెడ్డింగ్ రింగ్ నాకు చాలా ఇష్టం, నేను పడుకున్న మంచం నాకు ఇష్టం. మనకి ఇష్టమైన వస్తువులు చాలా ఉంటాయి, ప్రియమైనవి అవి వదులుకోవడానికి ఇష్టపడమే, అది మార్చుకోవడానికి ఇష్టపడం. ఎవరైనా ఆ వస్తువు నాకు ఇచ్చేది, దాని బదులు ఇంకోటి ఇస్తే, నో, ఇది నా ఫేవరెట్ వస్తువు, ఇది నా ప్రియమైన వస్తువు. అందుకని అబ్రహాము పరీక్ష అక్కడికి వెళ్ళింది,
లేక లేక 100 సంవత్సరాలకు పుట్టిన కొడుకు ఎంత ప్రియమైన వాడు, ప్రాణం వరకు కాదు, ప్రాణం కంటే తక్కువ వాడి కోసం మాట్లాడుతున్నాను. ఎంత ప్రియమైన కొడుకు, నీకు ఒక్కగానొక్కడైన నీ ముద్దుల కుమారుడు, నీ ప్రియమైన కుమారుడిని ఇస్తావా? ఎస్ మా హల్లెలూయా. ఏమిటో జవాబు? ఎస్ లా. తిరుగు లేకుండా, వెయిట్ చేయకుండా, గ్యాప్ లేకుండా, పోస్ట్ పోన్ చేయకుండా, టైం కావాలని అడగకుండా, ఎస్ లా. ఎప్పటికి చేరుకుంటున్నారు స్థాయికి? ప్రాణలే ప్రియమైనది ఎంచుకోలేదు. మాకు ఇంకా వస్తువులు, మనుషులు, పరిస్థితులు చాలా ప్రియంగా ఉన్నాయి. మాకు వదిలి కూడా ఇష్టపడలేదు ఆయన. అయినా నువ్వు ప్రేమిస్తావు, అది లేకపోతే మనం బెంగ వచ్చేస్తాం మనకి మాటలు పోతే. అయినా ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. నేను ఎంత మైనస్లో ఉన్నప్పటికీ తనలో నన్ను చూసుకుంటాడు. అద్భుతం. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు 25వ వచనం. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించచ్చు, నేను మీ మధ్యలో సంచరించుతుంటుని. ఇక్కడ కొంతకాలాలు దేవుని రాజ్యం అనే మాట ఎంత ఎఫెక్టివ్ ఉంటుంది అసలు. ఇప్పుడు గాల్లో ఆక్సిజన్ ఉంటే ఎంత ఉపయోగం, దేవుని రాజ్యం అనే మాట అంత ఉపయోగం. అది లేకపోతే బతకలే మనం. దేవుని ముఖ్యంగా దేవుని నమ్ముకోని వాళ్ళు లోపల బతికేస్తారు, దేవుని రాజ్యంతో సంబంధం లేకుండా. కానీ మన మధ్యలో దేవుని రాజ్యం అనేది లేకపోతే మనం ఒక సంఘంగా బ్రతకలేం, దేవునితో కలిసి ఉండలేం. దేవుని రాజ్యం అంటే ఓకే, ఆయన రాజ్యం దేవదూతలు, బంగారు రోడ్లు, రత్నాలు, ఉజ్వలాలు, పునాదులతో కూడా మా పట్టణం, అదంతా దేవుని రాజ్యమే. కానీ యేసు ప్రభు ఒక మాట అండి, నమ్మడానికి మీ చేతనైతే మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉందంటాడు. ఇప్పుడైనా ఇది దేవుని రాజ్యం అనేది కాన్సెప్ట్, అదొక ఆలోచన, ఒక ధైర్యం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అందరూ కూర్చున్నారు, దర్శనకు మా మాస్టర్ గారు వీళ్ళందరూ అదృష్టిని నడిపించుకుంటాను ప్రస్తుతం. నేను ఇంకా రాలే చర్చలో. నేను ఎంటర్ అయ్యి మీ కళ్ళకు కనపడగానే ఒక్కసారి వాతావరణం మారిపోయినట్టు అనిపించలేదు మీకు. ఒక్కసారి అంటే మీ మనసులో ఒక భావన స్టార్ట్ అవుతుంది, ఓకే పాస్టర్ గారు వచ్చేసారు. అంతవరకు అసంపూర్ణంగా ఫీల్ అవుతుంటారు, లోటుగా ఫీల్ అవుతుంటారు. నేను రాగానే సంపూర్ణమైపోయినట్టుగా సంతృప్తిగా ఫీల్ అవుతారు. అసలు భావన దేవుని రాజ్యం కూడా అలా ఉంటుంది అది మన మనసు. దేవుడు నాకున్నాడు, ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు ఈ దేవుని రాజ్యం అనే ఆ విశ్వాసాన్ని ప్రజలకి ఇవ్వాలి మనం. అంటే అది ఎప్పుడో ప్రభు ఎప్పుడెప్పుడో సార్ ఆ రాజ్యం తీసుకెళ్తానని కాదు, అది చెప్తాం నేను. ఇప్పుడే మీరు దేవుని రాజ్యంలోకి వస్తారు. దేవుని రాజ్యం అంటే దేవుని పోషణ, దేవుని సంరక్షణ, దేవుని కాపుదల, దేవుని కేర్ మీ మీద ఉంటుంది. అవి ఏమి లేకుండా బతికేస్తున్నారు మీరు, చింతతో, బాధతో, ఏడుపుతో, భయంతో బతికేస్తున్నారు. కానీ రండి, దేవుని రాజ్యంలోకి రండి. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైన ధైర్యం ఉంటుంది, ఏదో ఒక రకమైన భరోసా. అదండి మీరు దేవుని రాజ్యంలో ఉన్నారు. యేసు నామం ప్రకటించాలంటే ఆయన రాజ్యాన్ని ప్రకటించడం, ఆ రాజ్యపు వాతావరణం తీసుకురావడం ఉంటుంది. నా మనసు ఎంత ఆతృత పడుతుందో ఎవరికైనా సుమార్త చెప్పాలి, చెప్పాలి. ఎందుకంటే ఈ దేవుని రాజ్యం మనకి ఇవ్వాలి. నాకు ఆ దేవుని రాజ్యం ఉండబట్టే కదా బతుకుతున్నాను. బతకకూడని పరిస్థితులు, బతకలేని పరిస్థితులు నేను బతకగలుగుతూ ఫ్రెండ్కి వచ్చాను, ప్రకాశ్ ముందుకు వచ్చాను. బతకలేని పరిస్థితులు కూడా బతుకుతా అంటే నా చుట్టూ దేవుని రాజ్యం ఉంది, నేను దేవుని రాజ్యం ఉన్నాను. ఇప్పుడు ఒక మగ్గు తీసుకొని బకెట్లో వేస్తా, ఆ మగ్గు బకెట్లో ఆ నీళ్ళలో మగ్గు ఉంటుంది, మగ్గులో నీళ్ళు ఉంటాయి. అంటే ఆ మగ్గులో చుట్టూ లోపల బయట నీళ్ళు ఉంటాయి కదా,
అలా ఉంటాము దేవుని రాజ్యం. అది పౌలు చెప్తాడు, ఇదిగో దేవుని రాజ్యమును గురించి నేను ప్రకటించాను. మీరు ఆ మాట చదివేటప్పుడు ఎప్పుడో ప్రభు వస్తాడు ఆ రాజ్యంలో తీసుకెళ్తాడు లేకపోతే చనిపోయిన తర్వాత ఆ రాజ్యంలో వెళ్తాను అనుకోకండి. ఇప్పుడు మనం దేవుని రాజ్యంలో ఆ భావనలో ఆ ధైర్యంలో ఆ భరోసాలో ఉన్నాము. యేసు రక్షకుడు అని నమ్మిన ప్రతి ఒక్కరూ ఆయన రాజ్యంలో ఉంటారు. అర్థమవుతాం మీకు. ఆ మధ్యన భారతదేశ పౌరుడు ఒక చట్టం మీద తీసుకొచ్చారు ఫలానా ఫలానా ఉంటేనే మీకు పౌరసత్వం భారతదేశంలో సిటిజన్షిప్ అనుకుంటే దాని మీద చాలా గొడవలు కూడా జరిగాయి కదండి. ఎందుకు ప్రదర్శించాడు అయిపోయి ఎందుకంటే ఇప్పుడు ఎవరు మీ అన్నం లాగేసుకుంటారా మీ పౌరసత్వం లేదంటే ఆ భావన ఆ భావ అంటే నేను ఇండియన్ కాదా నా పౌరసత్వం లేదా లేకపోతే ఇప్పుడు ఎలాగ నేను నా పిల్లలు ఎలాగా మాకు ఆధార్ కార్డు ఇవ్వరా మాకు ఆధార్ కార్డు లేకపోతే మేము ఏమి కొనుక్కోలేము ఏమి అమ్మలేము అయిపోయింది మా పని అంటే మేము ఎలా బతకాలి ఇలా కంగారు పడిపోతారన్నమాట. మీ పౌరసత్వం ఉందంటే అమ్మాయ్యా అనుకుంటాం మాట్లాడే అంత. ఒక గవర్నమెంట్లోనే సిటిజన్షిప్ అనేది నీకు ఎంత ధైర్యం ఇస్తుంది? ఒక ఆధార్ కార్డు నీకు ఉంటే నీకు ఎంత ధైర్యం? ఏదైనా అప్లై చేస్తుంది ఆధార్ కార్డు లేని పాప ఏది అప్లై చేసుకోలేకపోతున్నారు కదా. నీ దేవుని రాజ్యం నీకు ఒక ఆధార్ కార్డు. హల్లెలూయా. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావంటే ఆయన రాజ్యంలో నువ్వు ఉన్నావు. హల్లెలూయా. అది మనం ప్రకటించాలి. అదే మనం ప్రకటిస్తున్నప్పుడు ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేయకుండా పరిశుద్ధాత్మ వాళ్ళు నేర్పించుకుంటారు. వాళ్ళు యేసు నామాన్ని నేర్పించేస్తే చాలు. కాబట్టి పౌలు మాటల్లో ఆ లోతు ఆ ఒక్కొక్క మాట వినుకున్న ఆ భావన కాన్సెప్ట్ మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాక్యంలో శక్తి మనకు తెలుస్తుంది. ఇదిగో దేవుని రాజ్యమును గురించి ప్రకటించు నేను మీ మధ్యన సంచరించుచుంటుంది. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరని నాకు ఇప్పుడు తెలియదు. మీలో ఎవరునో ఇక మీదట నా ముఖము చూడరు. ఎంత పెద్ద మాట చెప్పారు. చాలా బాధ ఏడుపు. ఇప్పుడు నేను కానీ ఇదే మీరు నాకు లాస్ట్గా చూస్తున్నారు ఇక అయిపోయింది మీరు నన్ను ఎప్పుడు చూడంటే మీకు ఎంత భయం బాధ అనిపిస్తుంది. మరి అప్పుడు పౌరు పరిస్థితుంది ఆ ప్రజల పరిస్థితుంది అంటే అంత శ్రమలోకి వెళ్ళిపోబోతానని పౌరుకి స్పష్టంగా తెలుసు. మరణంలో వెళ్ళిపోతాను తెలుసు. వేరే వాళ్ళు కూడా చెప్తుంటారు ఎరుషలేము వెళ్ళొద్దు ఎరుషలేము వెళ్ళావా నీ పని అయిపోతుంది నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతే చచ్చిపోతానయ్యా ఎందుకు మీరు నా గుండెలు బంధం చేస్తానంటాడు. మీరెవరు ఇప్పుడు ఇక మీద ఇదే ఫైనల్ నీకు ఎప్పటికీ నన్ను చూడదు. చూడ డెడ్ బాడీ పాతేసేటప్పుడు ఆఖరి చూపు అంటాం అలాగే చూస్తే అనుకోవాలి ఆఖరి చూపు 26 వచ్చింది. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుతున్నాను. మీ అందరికీ వాక్యం చెప్పాను నేనేమి దాచుకోవాలి. కాబట్టి ఎవరైనా నాశనం అయిపోతే అది మీదే తప్పు తప్ప నా తప్పు లేదు. సువార్త ప్రకటించాల్సినంత పట్టి నేనేమి దాచుకోలేదు అన్నీ చెప్పాను. ఇక మీ మీద ఆధారపడింది. మీలో ఎవరి నాశనం విషయమైన నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టొచ్చున్నాను. 27 వచ్చింది. దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకోలేదు. అపోస్తల కార్యములు 27 వచ్చిన దేవుని సంకల్పం దేవుని ఉద్దేశం ఆయన ప్లాన్ ఆయన ప్రణాళిక క్లియర్గా చెప్పాను మీకు. పర్లోకరాజ్యంలో ఆయన నాకు ఏమి చూపించడో అవన్నీ మీకు చెప్పాను అవన్నీ మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం మీ గుమ్మాల్లోకి వచ్చాను సంచరించాను తిరిగాను ఎవరికి విడిచిపెట్టి ఇంటింటా తిరిగి చెప్పాను ఇదిగో ఇది దేవుని ప్రణాళిక ఇది ఇలా ఉంటుంది అని చెప్పాను. కాబట్టి ఇది మీ ఇష్టం అని చెప్తున్నారు. 28 వచ్చిన
దేవుడు తన స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘ తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని ఎందు అధ్యక్షులుగా ఉంచినో ఆ యావత్తు మందను కూర్చు మీ మట్టుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉండు. మనం ఏమనుకోవాలంటే ఆ రోజుల్లో పౌలు ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడనుకొని ఆయనే స్వయంగా మనతో ఈ మాటలు చెప్తున్నాడనుకొని మనం తీసుకోవాలి. దేవుడు తన స్వరక్తనిచ్చి సంపాదించిన తన సంఘం పౌలు ఎంత స్ట్రాంగ్గా ఆ విశ్వాసంతో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మడు కదా అండి. చాలామంది యెహోవా దేవుడు మాత్రమే దైవత్వం గలవాడు, యేసుక్రీస్తు దైవత్వం లేదు మంచి మానవుడు అంటారు. అంటే కొన్ని సెక్స్ ఉన్నాయి, కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించరు, ఒక మంచి మనిషిని అంగీకరిస్తారు, మహాత్మా గాంధీ, బుద్ధుడు అలాగా. వాళ్ళు ఎప్పుడు కూడా యేసు ప్రభు కూడా తను నేను దేవుడు అని చెప్పలేదు కదా అంటారు. ఇక్కడ స్పష్టంగా ఉంది, దేవుడు తన స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు రక్తకాచింది ఎవరు? యేసు ప్రభు. ఇక దేవుడు స్వరక్తనిచ్చి అంటే యేసు ప్రభు ఎవరు? దేవుడు. బైబిల్ ఉంది, లేకపోవడం ఏంటి అంటే బైబిల్ సరిగ్గా చదవక వాళ్ళకి అర్థం కావట్లేదు. యేసుక్రీస్తు దేవుడు స్పష్టంగా ఇక్కడే ఉందంటే మిగతా చోట్ల అది ఎందు వాక్యముడను, వాక్యము దేవుడు ఎందునను, వాక్యము దేవుడే ఉండను, అక్కడ కూడా యేసుక్రీస్తు దేవుడు అని స్పష్టంగా ఉంది. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇక్కడ మాత్రం దేవుడు తన స్వరక్తనిచ్చి సంపాదించిన సంఘం, యేసుక్రీస్తు శిలువలో రక్తం కార్చాడు అంటే ఆయన బైబిల్లో వాక్యం దేవుడు అని స్పష్టంగా ఉంది. తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. ఈ త్రియేక దేవుడు అనే మాటను కూడా కొంతమంది దానికి వెక్కిరిస్తున్నారు. పాస్టర్స్ అంటారు, వెక్కిరిస్తే ఎవరు చెప్పాడు మీకు ఆ మాటే లేదు బైబిల్లో అంటారు. చిన్న విషయాలు బైబిల్లో లేదు, ఆ పదాలు ఆ టెర్మినాలజీ లేదు, కానీ దానికి సంబంధించిన జ్ఞానం అంతా బైబిల్లో. కాబట్టి జాగ్రత్త, మీ నేర్చుకుంటున్న విషయాలు పక్క. దీనికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు ఒప్పుకోవద్దు, అమ్మో ఇది కూడా ఆలోచన పడక్కర్లేదు. ఇక ఏం మేము తీసుకున్నారో అవన్నీ పర్ఫెక్ట్గా దేవుని వాక్యంలో ఉన్నాయి. అది నేను చెప్తాను కాదు, దేవుని వాక్యంలో మీరు చూస్తున్నారు కదా, అదే నమ్మండి. ఓకే రైట్. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాచుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఏ విషయంలో అధ్యక్షులుగా ఉంచానో ఆ యావత్తు మందను కూర్చు మిమ్మల్ని మీ మట్టుకు మిమ్మల్ని కూర్చు జాగ్రత్తగా ఉండు. వ్యక్తిగతంగా నేను ఈ వాక్యాన్ని ఎలా అప్లై చేసుకోవాలి? మీరందరూ ఆయన సంఘం, నా సంఘం కాదు, తన సంఘం ఉంటుంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘం. మిమ్మల్ని కాయుడు కంటే పెంచి పోషించడానికే దేవుడు నన్ను అధ్యక్షుడిగా ఇక్కడ ఉంచాడు. మీ మీద నాకు అధికారం అయితే లేదు. అందుకనే కదా చాలా విషయాల్లో నేను మిమ్మల్ని గద్దించను, చెప్తూ ఉంటాను మీ మీద అధికారం చెలాయించలేను. ఎందుకంటే మీరు దేవుడి సంఘం, పరిశుద్ధాత్మ ఇప్పుడు నన్ను మీకు అధ్యక్షుడిగా ఉంచాడు. ఇంతకుముందు వేరే వాడు మీకు అధ్యక్షులుగా ఉన్నారు, ఇంకొంతకాలం తర్వాత ఇంకెక్కడికైనా మీరు వెళ్ళవచ్చు, అప్పుడు ఇంకొక అధ్యక్షులుగా ఉంటారు మీ మీద. ఎవరైనా మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడికి ఏ చేసినా దేవుని సంఘం మీరు, దేవుని బిడ్డలు మీరు. ఓకే, నా ఆత్మీయ కుమార్తె, నా ఆత్మీయ కుమారుడు అంటాం, నా ఆత్మీయ తండ్రి, నా ఆత్మీయ తల్లి అంటాం. ఎంతవరకు అంటే ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవడం వరకే. అదే కానీ అధికారం చెలాయించి అణిచివేయడానికి మాత్రం కాదు, మొనోపలి కాదు, ఎట్టి పరిస్థితులు కాదు. ఒకవేళ అలా సంఘంలో మీరు ఎప్పుడైనా వెళ్తే జాగ్రత్త, మీరు అక్కడ తప్పడం మంచిది.
ఒకవేళ మీ ఆత్మీయ తండ్రి అని చెప్పి ఆత్మీయ తండ్రి అని చెప్పి మీ సొంత విషయాల్లో దూరిపోతూ మీ కుటుంబ వ్యవహారాలను వాళ్ళు శాసిస్తూ మీ ప్రయాణాలను కూడా వాళ్ళే నిర్ణయిస్తూ అంత అధికారం చెలాయిస్తే జాగ్రత్త, మీరు దేవుని వాక్యాన్ని తగ్గిపోతారు. పరిశుద్ధాత్ముడు మీకు మీ మీద నాయకుడు, ఆయన నడిపిస్తారు. దేవుని ఆత్మ చేత ఎంత నడిపింపబడదరో వారందరూ దేవుని కుమారుడు. అంటే అంటే అర్థం ఏంటి, పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరిని నడిపించుకుంటాడు, ఒక్కొక్క స్టైల్లో ఒక విధానం నడిపించుకుంటాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం లోపడతాం, దైవ సేవకు గౌరవిస్తాం, ఘనపరుస్తాం, అవమానపరుస్తాం. దైవ సేవకులు కూడా బలహీనతలు ఉంటాయి, అదే దేవదూతలు కాదు, పర్లో దిగి రాలేదు. వాళ్ళు కాళ్ళు మొక్కకూడదు, దైవ సేవకులు కాళ్ళు మొక్కకూడదు. మనం దేవదూతే ఒప్పుకోలేదు ప్రకటన గ్రంథంలో, యోహాను కాళ్ళు పడుతుంటే నేను నీ సహదాసులను, మనం దేవునికి ఏం మొక్కాలంటాడు. జాగ్రత్త, మన చుట్టూ ఉన్న హైందవ సంస్కృతి భావ ప్రభావం మనకి చాలా గట్టిగా ఉంటుంది. అందులోంచి తప్పించుకుంటూ వాక్య ప్రభావంలోకి మనం వెళ్ళాల్సిందే, లేకపోతే మన శ్రీ క్రైస్తవ జీవితం పటిష్టంగా ఉండదు. ఓకే, కాబట్టి ఈ మీ దేవుడు మీకు మీ విషయంలో నేను జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు, నన్ను గూర్చి నేను జాగ్రత్తగా ఉండాలి. చూసారా, అంటే మీకు బోధిస్తున్నంత మాత్రాన నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేం పర్వాలేదు అనుకోవడం లేదే. మీకు వచ్చే శోధనే నాకు కూడా వస్తాయి. కాబట్టి మీకోసం జాగ్రత్తగా ఉండాలి, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉండాలి. 29వ అధ్యాయం 29వ వచనం ఆ పుస్తకాన్ని, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. మరి ఇప్పుడే ఇప్పుడు ఎందుకు, ఎందుకంటే పౌలు ప్రార్థన జీవితం ఒక పెద్ద కంచిలాగా కోట్లాగా ఉన్నాడు సంఘం చుట్టూ. కాబట్టి ఆ క్రూరమైన తోడేళ్ళు ఇప్పుడు రాలేకపోతున్నారు. కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మీ చుట్టూ ఆ ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు. తిమోతి ఉన్నాడు కదా, తిమోతి అంత స్ట్రాంగ్గా ఉంటాడు అనేది తెలియదు కదా. అప్పుడు క్రూరమైన తోడేలు ప్రవేశించి కనికరం లేకుండా మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని కనికరించదు, మేము మిమ్మల్ని ఈడ్చుకుపోతారు, వంకర మాటలు పలుకుతారు. అక్కడ చూడండి, ఇక్కడ వారు మందను కనికరింపరు మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకుతూ మనకు మనుషులు మీలోనే బయలుదేరదు. వాక్యాన్ని అడ్డదిడ్డంగా చెప్పి ఒక వాక్యానికి ఇంకో వాక్యానికి కొంత లేని విషయాలు నేర్పిస్తూ జాగ్రత్త మిమ్మల్ని ఈడ్చుకుపోతారు. వాక్య సంబంధమైన డాక్టర్ సంబంధించిన సిద్ధాంతానికి సంబంధించిన కన్ఫ్యూజన్లో మీరు పడకండి. ఒకరు తెలిసిపోతే మా పాస్టర్ అని మేము తెలుసుకుంటాం, మీరు మాకేం చెప్పక్కలేదు, మేము వినము. ఓకే, ప్రేమగా ఉండవండి, ప్రేమించండి, వాళ్ళు మంచిగా ఇవ్వండి, భోజనం పెట్టండి, వాళ్ళు ప్రేమించండి. కానీ సిద్ధాంతం విషయంలో కన్ఫ్యూజ్ కాకండి. ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీతో ప్రేమగా ఉండి మీ చర్చలు నేర్పిస్తుంది తప్పు, అది కాదు, మీరు నరకం కలిపోతారు, మాకు ఏమి చెప్పకుండా చెప్పండి. ఎందుకంటే క్రూరమైన తోడేడు మిమ్మల్ని కనికరించదు. జాగ్రత్త, ఏడ్చుకుపోతారు. 31వ వచనం, కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితిరని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండడి. ఎన్ని విషయాలు చూడండి, ప్రతి ఇంటికే కాదు, ఇంట్లో ప్రతి మనిషికి నేను బుద్ధి చెప్పాను. కన్నీళ్లు విడుస్తూ బతిమాలుతూ గడ్డం పట్టుకుని బతిమాలుకుంటూ ఇదిగో నాకు విషయాలు దేవుడు బయలుపరిచాడు, అవే మీకు చెప్తున్నాను. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, నేర్చుకోండి, జీవించండి మంచిగా. అలాగా కౌన్సిలింగ్ చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 3 సంవత్సరాల పాటు మీకోసం ఖర్చు పెట్టాను, నాకు ఏడుస్తూ బుద్ధి చెప్పాను. మళ్ళీ మళ్ళీ చెప్పాను, నేను రాను, నేను చెప్పిన విషయాలు మీరు జ్ఞాపకం ఉంచుకోండి, అవి జ్ఞాపకం చేసుకోండి. జాగ్రత్త, మెలకువగా ఉండండి. మీకు ఎప్పుడైనా మెలకువ అనే మాట చెప్పారా?
అలర్ట్గా. దానికోసం మీకు ఒక పిక్చర్ కూడా ఇచ్చారు. నక్సలైట్స్ ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ లాంటి పెట్టుకున్నారు ఒక అడవిలో. అయితే నక్సలైట్స్ మీటింగ్ పెట్టుకున్న విషయం పోలీసులు తెలుసుకొని ఆ స్పాట్ కూడా తెలుసుకుంది వాళ్ళకి. ఇప్పుడు పోలీసులు వచ్చి ఈ మీటింగ్ని జరగకుండా చేస్తారు, వాళ్ళని బంధిస్తారు అనుకోండి. దాని 80% మీటింగ్ జరగాలి. అప్పుడు ఏం చేస్తారు, లోపల మీటింగ్ జరుగుతున్నప్పుడు బయట 4 దిక్కులు 4 కాపలా కాస్తారు. ఎక్కడ ఏ కదలికి వచ్చినా వెంటనే చెప్పాలి. ఆ కాపలా కాసేటప్పుడు ఎంత అలర్ట్గా ఉండాలి, వాళ్ళ ప్రాణాలు పోతాయి కదా, అది మెలకు అన్నమాట. అలా కళ్ళల్లో ఒత్తిలేసుకొని ఎక్కడ ఏ కొమ్మ కదులుతుందో అంటే ఆ కొమ్మల్లో అలా పట్టుకొచ్చేస్తారు కదా పోలీసులు, వాళ్ళు కనబడకుండా ఎక్కడ ఏం కదులుతుందో, ఎక్కడ ఏ పొగ వస్తుందో, ఎక్కడ ఏం చేస్తుందో, అలాగా 4 దిక్కుల్లో మెలకువగా ఉండి వాళ్ళు కాపలా కాయాలి. అది పౌరుత మెలకు అంటే అంత జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండండి అంటారు. రైట్, 32వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. దేవునికిని ఆయన కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఇక ఫైనల్ ఏంటంటే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకండి, వాక్యం చదువుతూ ఉండండి, వాక్యం నేర్చుకుంటూ ఉండండి, వాక్యాన్ని పాటలుగా పాడుకుంటూ ఉండండి. ఆ కృపా వాక్యమే మిమ్మల్ని కాపాడుతుంది, ఎందుకంటే వాక్యము దేవుడై ఉంది. దేవుని మనస్సు వాక్యంలోనే ఉంది, దేవుని ఆలోచన వాక్యంలో ఉంది. వాక్యం మీకు తెలిసి దేవుడు తెలిసినట్టే లెక్క కదా, వాక్యాన్ని అర్థం చేసుకుంటే దేవుని అర్థం చేసుకున్నట్టే. కాబట్టి ఆ కృపా వాక్యములకు మిమ్మల్ని అప్పగిస్తున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధ పరచబడిన వారందరిలో స్వాస్థ్యమిచ్చుటకు స్వాస్థ్యం అనుగ్రహించుటకు శక్తివంతుడు. కాబట్టి మన భక్తి బట్టి మన నీతి బట్టి కాదు కానీ ఆయన శక్తిని బట్టి పరిశుద్ధులతో పాటు మనకు స్వాస్థ్యం ఇస్తాడు. మనం నిలబడదాం, ఇక్కడితో నేను ముగిస్తాను, ప్రార్థన చేద్దాం. సత్యనారాయణ అన్నగారు ప్రకాశ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రకాశ్ గారు ప్రార్థన చేయండి. దేవుని వాక్యం అందరిలో ఫలించే కొద్దిగా రండి. సత్యనారాయణ అన్నయ్య గారు ప్రకాశ్ గారే కదా, జాన్ ప్రకాశ్ గారు. పరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వదగ్గర మహోన్నతుడా, నీ కోణం నుంచి నిలుచుకుంటున్నాం. ఈ మధ్యకాల సమయంలో మీద ఆసందాగుడి చేసిన లేఖన పాదాలను బట్టి మీకు వేళతో ఒక స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పవన పొందరాలు అపోసిన పోల గారు తన జీవితంలో కలిగేసిన ఆ యొక్క మరణం బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మా ప్రతి శ్రీకృష్ణవారు మరి అపోసారులు 20 నిర్మిది వచ్చిన ప్రకారము దేవతల సర్వతను పాటిస్తాం. దేవుని దక్షించినో ఆ యావత మందం గుర్తి జాతి ఉన్న మన సరస్వతం పొందరాలు మధ్యన పరిస్థితి వరాలను బట్టి స్వాతం తెలుసుకుంటున్నాం. ఈ వరం తండ్రి అందరూ పొందుకుంటానికి సహాయం చేయండి. కొత్త వాక్యం దీన్ని దాక్షించమని శ్రీకృష్ణ శాశ్వత ప్రార్థన చేసే స్థితి ప్రతి మార్గుతున్న ప్రభుత్వం. ఆమేన్. మరి అందరూ ఇచ్చినట్లయితే మరి కాంతిసంగలు కాపాడుకుందాం. నా తండ్రి లోకాన ఏది లేదే లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే రతు గంగా నీదే 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 రతు గంగా
సమర్పించబడిన కానుకలు బట్టి స్తుతిస్తాం. దశమ భాగం కృతజ్ఞతార్పణ, మొక్కుబడి, ప్రత్యేకార్పణ ఏ రూపంలో వచ్చినప్పటికీ వారి హృదయంలో ఉన్న సంతోషం బట్టి వారిని దీవించమని ప్రార్థిస్తాం తండ్రి. 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా వారికి ప్రసాదించి వారిని సంతృప్తి పరిచి సంతోషపరచమని ప్రార్థిస్తాం. ఈ విత్తనాలు మీ పాదసంలో అది అభివృద్ధి పొంది 30 వందలుగా నేను దీవించినప్పుడు, 60 వందలుగా దీవించినప్పుడు, 100 వందలుగా దీవించినప్పుడు తిరిగి మళ్ళా నీ సువార్త కొరకు, నీ రాజ్యం కొరకు వాటిని ఖర్చు పెట్టే శక్తి మా అందరికీ ప్రసాదించండి. నీకు నమరాలు. ఇప్పుడు వెంటనే వారి మార్గం తోడు ముందు క్షేమ భద్రత ఇచ్చే వారి వాహనాల చుట్టూ నీ కాపుదలు ఉంచండి. నిన్న వాక్యాన్ని నెమరవేసుకుంటూ నిన్ను స్తుతిస్తూ గణపతిలాంటి సహాయించు. నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో ప్రతి మాలు ప్రార్థిస్తున్నాము తండ్రి. మరొక మగన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిందాక, నీ రాజ్యం వచ్చిందాక, నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్టు భూమిని నెరవేరగాక, మా అనుదిన ఆహారం మీద మాకు దయచి, మా ఇలా ప్రార్థన చేసి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించి, మా శోభలో తాకీని తప్పించి, రాజ్యం శక్తి మహిమ నిరంతరం నీవ ఎన్నవి తండ్రి. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ, మన కుటుంబాలన్నిటికీ, జీవిత సంఘీళ్ళందరికీ, యేసు ప్రభు రాకల కోసం ఎదురు చూసిన సకల జనాంగముకు తోడైంది వర్ధిల్ల చేయనిగాక. తండ్రి కుమార శుద్ధాత్మకు స్తుతి మహిమలు కౌభుగత హారిని ఎల్లప్పుడు అయినట్టు యుగము నౌనువనే శుద్ధాత్మను స్తుతి మహిమ చేసే కూర్చోండి.